గ్రంథం మరణాంతర జీవితం డోలోరి స్కెన్నాన్ పార్ట్ త్రీ మరణానికి చేరువైన అనుభవం నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ మరణానుభవానికి సంబంధించిన నాకు సమాచారం అంతా హెప్నోసిస్ నుంచి మాత్రమే తెలుసుకోలేదు సందర్భానుసారంగా మనుషులు తాము మరణానికి చేరువైన అనుభవాల గురించి నాకు చెప్పేవారు ఇక నుంచి మనం మరణానికి చేరువైన అనుభవం అనే పదానికి బదులుగా నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అనే పదం వాడుదాం డాక్టర్ రేమాండ్ మూడీ డాక్టర్ ఎలిజబెత్ కుబ్లేర్ రాసుల కృషి వల్ల ఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనే పదం బాగా వాడుకులోకి వచ్చింది కొంతమంది నిజంగా మరణాన్ని అనుభవించి అవతలి తలాన్ని దాదాపు చేరుకుని కేవలం శాస్త్ర ప్రగతి వల్ల మళ్ళీ భూమి మీదకు తిరిగి వచ్చి ఆ అనుభవాన్ని వివరించడం కోసం ఈ పదాన్ని ఉపయోగించారు వాళ్ళు చెప్పే విషయాలు సాంప్రదాయంగా మనం వినే కథలను పరిశోధనా విషయాలను అనుసరించే ఉండేవి నేను నా పరిశోధనలలో కనుగొన్న విషయాలకు కూడా సమాంతరంగానే ఉండేవి కాకపోతే ఒకటే తేడా వాళ్ళు తమ అనుభవాలను చెప్పటానికి తిరిగి భూమి మీదకు వచ్చారు నా పరిశీలనాంశాలేమో ఆయా వ్యక్తులు తిరిగి జన్మ తీసుకునే వరకు ఆత్మల తలంలోనే ఉండిపోయేవి నేను రిగ్రేషన్కు స్వీకరించిన వ్యక్తుల అంతరాంతరాల్లో ఆజ్ఞాపకాలు లోతుగా ముద్రితమై ఉండి కేవలం రిగ్రేషన్ ద్వారా మాత్రమే బయటికి వచ్చేవి ఇప్పుడు చేయబోయే సంఘటనల సంఘటన చాలా వరకు సాంప్రదాయాన్ని పోలి ఉంది మెగ్ అనే మహిళ దగ్గర నేను గుర్తించవలసిన ఒక కథ ఉందని చెప్పి నన్ను ఆమెకు పరిచయం చేశాడు ఒక స్నేహితుడు సాటి మనుష్యులు హేళన చేస్తారనే భయంతో ఆవిడ అనుభవాన్ని చాలామందితో చెప్పనే లేదు అది చాలా వ్యక్తిగతమైనది దానికి తాను ఇచ్చిన ప్రాధాన్యతను అర్థం చేసుకోగలిగిన వాళ్ళు కొంతమందే ఉంటారని ఆవిడ విశ్వసించింది ఆ సంఘటన తన జీవితంలో శాశ్వతమైన మార్పు తెచ్చిందని ఆమె విశ్వాసం దాని తర్వాత ఆవిడ పూర్వంలా లేదు ఉండబోదు అందుకే దానిని తన జ్ఞాపకాలలో నిక్షిప్తం చేశారని ఆవిడ నమ్మకం తాను ఒత్తిడికి సందిగ్ధానికి లోనైనప్పుడు జ్ఞాప్తికి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన ఒక బహుమతిగా దానిని పరిగణించింది తన అంతఃచైతన్యం చైతన్యం నుంచి ఆ జ్ఞాపకాన్ని తిరిగి తెచ్చుకోవటానికి హెప్నోసిస్ అవసరం లేదని అది ఎప్పుడూ తన జ్ఞాపకాలలో సజీవంగా మొదలవుతూనే ఉందని ఆవిడ చెప్పింది వాటిలో కొన్ని వివరాలను మేగ్ మర్చిపోయి ఉండవచ్చు కానీ అది జరగలేదు తనను ఎవరూ ఒప్పించలేరని తాను ఎప్పటికీ దానిని మర్చిపోలేదని ఆవిడ చెప్పింది అదే ఆవిడ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిన సంఘటన మేగ్ నలభై సంవత్సరాలు దాటిన పెళ్ళైన పిల్లలు గల పరిణితి చెందిన ఒక మహిళ ఆమెకు నా పరిశోధనల గురించి ఏ పరిజ్ఞానమూ లేదు నిజానికి నియర్డెస్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ల గురించి కూడా ఆమె ఎప్పుడూ కానీ చదివి కానీ ఉండలేదు ఆమెకి చాలా సరదాగా స చాలా సరదాలతో కూడిన అందమైన జీవితాన్నే గడిపింది కానీ ఆ సంఘటనల తర్వాత ఆ సరదాలన్నీ నిరర్ధకమైనవి అని ఆమెకు అనిపించింది ఆమె జీవితంలో ప్రతి విషయం మీద దాని ప్రభావం పడింది మేము ఒక స్నేహితుని ఇంట్లో ఏకాంతంలో కలిసాం తన కథను టేపులో నమోదు చేయడానికి వీలుగా మెగ్ ఒక కుర్చీలో హాయిగా కూర్చుంది స్పష్టత అవసరాన్ని గురించి గుర్తించి ఏ అవసరమైన అలంకార వర్తన వర్తనలు రాకుండా ఆమె తీసుకున్న జాగ్రత్తకు నాకు చాలా ముచ్చట వేసింది విషయాన్ని జాగ్రత్తగా యథాతథంగా చెప్పవలసిన అవసరాన్ని గుర్తించి ప్రతి వివరాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకుంది తన పేరు బయటకు రాకుండా ఉండే పక్షంలో తన కథను నేను ముద్రించడానికి ఒప్పుకుంది ఆమె మాటలలోనే ఆ కథను చెప్పుకుందాం పది సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నాకు ఒక శస్త్రచికిత్స జరిగినప్పుడు సంభవించింది జూన్ నెలలో ఒక నేను ఒక పుస్తకాల షాపు అనుకున్నాను కానీ ఈ మధ్యలో అనుకోకుండా సాధారణ వైద్య పరీక్షల్లోనే నా ఊపిరితిత్తులలో ఒక కణితి ఉందని కనుగొన్నారు అది క్యాన్సర్కు సంబంధించినదా లేక ఒత్తిని ఎలా ఉందా అన్నది నిర్ధారించలేక నాకు శస్త్రచికిత్స చేయాలన్నారు శస్త్రచికిత్సకు ముందు నాకు క్యాన్సర్ ఉందేమోనన్న భావాల్ని నా మనసులో ఒప్పుకునేది కాదు అట్లాగని శస్త్రచికిత్స కూడా నాకేమంత ఇష్టంగా లేదు దాని గురించి నాకు మంచి ప్రకంపనలు వచ్చేవి కావు కానీ తప్పలేదు ఈ విషయం నేను ఇంతవరకే వర్ణించగలను నా బాల్యం అంతా సాంప్రదాయబద్ధంగా గడిచింది నేను కాంగ్రినేషన్ కాంగ్రిగేషనల్ లోథరన్ లాంటి వివిధ చర్చిలకు వెళ్ళే దానిని చివర్లో వెళ్ళటం మానివేశాను మా కుటుంబం పల్లె ప్రాంతానికి మారినప్పుడు మా ప్రక్క ఇంటి వాళ్లతో కలిసి బాప్టిస్ట్ చర్చికి వెళ్ళాను అయినప్పటికీ నాలో ఆ మూల భావనలు చోటు చేసుకోలేదు ఈ చర్చిలేవి నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయలేకపోయాయి పెళ్ళైన తర్వాత నా భర్త నా భర్తతో కలిసి ఎపిస్కోషల్ చర్చికి వెళ్ళాను దాంతోనూ పెద్ద బంధం ఏమీ ఏర్పడలేదు కొంతకాలానికి నాకు నేను దేవుడు లేడని భావించే నిరీశ్వర వాదిని ఏమో అనిపించింది కానీ చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల అలవాట్ల వల్ల నేను నాస్తికవాదిగా మారలేకపోయాను అనుకుంటాను ఆమె నవ్వింది శస్త్రచికిత్సకు ముందు రోజు రాత్రి నేను ఆసుపత్రిలో పడుకున్నప్పుడు నేను ఎక్కడి నుంచి వచ్చానో మీరు తెలుసుకోవాలని నా కోరిక నేను ఈ ఈ ఆపరేషన్ నుంచి బయటపడను అని అనుకున్నాను నాకు తోచిన విధంగా నేను నా చివరి ప్రార్థన చెప్పుకున్నాను ఆ చీకట్లో ఆ నిశ్శబ్దంలో నవ్ నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నిజంగా ఎంతకంటే నేను చేయగలిగిందేమీ లేదు అనుకున్నాను ఆధ్యాత్మికంగా నేను చేయవలసింది ఏమైనా మిగిలిందేమోనని జరిగిన వాటన్నింటినీ పునః సమీక్షించుకున్నాను ఆ తర్వాత నువ్వు ఉన్నావని నేను నిజంగా అనుకోవటం లేదు కానీ ఒకవేళ ఉన్నట్లయితే నాకు కొంత సహాయం కావాలి అని అనుకున్నాను నేను నేరుగా గోడ వరకు వెళ్ళాను నాకు ఎంతకంటే విశ్వాసం లేనందుకు నన్ను మన్నించు కానీ పూర్తి నిజాయితీతో చెప్తున్నాను ఈ ఆఖరి క్షణంలో నేను ఇంతకంటే చేయగలిగిందేమీ లేదు అని అన్నాను ఏమైతేనే శస్త్రచికిత్స సరిగ్గానే జరిగింది కానీ నేనే కొంత అసౌకర్యంగా ఉన్నట్లు నరకంలాగా ఉందని భావించాను తర్వాత ఏమవుతుందా అని ఆలోచిస్తూ మరింత బాధకు గురయ్యేదాన్ని తేలుతూ లోపలికి వెళుతున్నాను బయటికి వస్తున్నాను డెమో డెమరాల్ మందు ఇస్తూనే ఉన్నారు నాకు నేను నిజాయితీతో వ్యవహరించాలని మీకు ఇదంతా చెప్తున్నాను ఇప్పుడు సైలెంట్ డ్రిప్పు కొనసాగుతూనే ఉండేది నమ్మలేని వారు ఆవిడకు బాధ నివారణ మందులు ఇస్తున్నారు అని అంటూ ఉండేవారు పర్వాలేదు నమ్మని వాళ్ళు తాము చెప్ చెప్పదలుచుకున్నది మాత్రమే చెప్పారు అత్యవసర శ్రద్ధ విభాగంలో ఉండగా మూడవ రోజు నిద్రపోతున్నాను హఠాత్తుగా ఒక పొడవైన చీకటి కొండ గుహలోకి జారుపోతున్నాను అక్కడ నులివెచ్చగా చాలా ప్రశాంతంగా భద్రత అన్నట్లు ఉంది కానీ నేను చూసిన వాటన్నింటిలోనూ అత్యంత చీకటి ప్రదేశం దానికి అటు ఇటు ఉన్న కొండ లాంటివి దూరంగా ఉన్నట్లున్నాయి అంతలోనే హఠాత్తుగా దగ్గరగా వచ్చినట్లు అనిపించింది ఒకనొక తరుణంలో ఆ కొండ గోడలు చూశాను అవి పూర్తిగా నలుపు నుంచి బంగారు నారింజ వర్ణంలోకి మారి వింత కాంతితో మెరుస్తూ కనిపించాయి అదేదో ఆత్మలకు సంబంధించిన విషయం లాగా అనిపించింది కానీ అదేమిటో నాకు పూర్తిగా గుర్తులేదు కానీ హాయిగాను భద్రతగాను ఫీల్ అయ్యాను ఆ కొండ గుహలోంచి క్రిందికి పోతూ ఉంటే మంచు ప్రదేశం లాంటిది కనిపించింది అక్కడికి చేరుకునేసరికి ఆ గుహ లోపలికి పోవడానికి వీలు లేకుండా ప్రవేశ ద్వారం మొత్తానికి ఒక పెద్ద రాయి అడ్డుగా కనిపించింది దానిని దాట వెళ్ళలేం దానిని దాటి వెళ్ళలేం కానీ ఇరుక్కుని తిరగడానికి దాని చుట్టూ కాస్తంత వీలుంది ఎక్కడ చూసినా పొగమంచు అప్పుడు అక్కడ కొంతమంది నిలబడి ఉండడం కనిపించింది ఇద్దరు పురుషులు స్పష్టంగాను ఒక అస్పష్ట రూపం నేల నీడలాగాను ఉన్నారు ఉన్నట్లుండి ఆ నేడను గుర్తుపట్టాను నేను గుర్తించగానే హఠాత్తుగా ఆ నీడ ఆకారం స్పష్టమైన రూపం కనిపించటం మొదలుపెట్టింది తమాషాగా అనిపించింది అతను విల్లి ఓంకాలోని జీన్ వైల్ టర్లా కనిపించాడు అతను అందమైన ఉంగరాల జుట్టుతో తెలుపుపై పింకు రంగు ఉన్న కోటు వేసుకుని ఉన్నాడు ముందుగా నేను ఇదేమిటా అన్నాను అనుకున్నాను వెంటనే ఉన్నట్లుండి నేను మరణిస్తున్నాను అని గుర్తించాను ఒక క్షణం భయపడ్డాను ఇంతలో ఆ కోటు ధరించిన వ్యక్తి నువ్వు మృత్యు ద్వారంలో ఉన్నావు అన్నాడు సరిగ్గా ఖచ్చితంగా అవే మాటలు నువ్వు మృత్యు ఉన్నావు అవి విన్న వెంటనే అతనే మృత్యుదేవత అని నేను గుర్తించాను ఆ విషయం అతను చెప్పలేదు కానీ నాకు తెలుసు కొంచెం భయం కలిగించే విధంగా ఉన్నాడు అనిపించింది కానీ అతను నువ్వు మృత్యు ద్వారంలో ఉన్నావు అని చెప్పినప్పుడు అతను ఎంతో దయగా ఉన్నట్లు అనిపించి నాకు భయం వేయలేదు పైపెచ్చు ఎంతో కరుణతో నిండినట్లు అనిపించింది నేను కొంచెమైనా భయపడలేదు అతను ఎంతో దయతో ఉన్నాడు అంతేకాదు ఎంతో సామర్థ్యం కలిగి ఉన్నాడు నమ్మసక్యం కాకుండా ఉంది నాకు గుర్తొస్తోంది నేను ఆలోచిస్తూ ఆ క్షణంలో నెమ్మదిగా తలాడిస్తూ నాకు తెలుసు అన్నాను అనేక వైపుల నుంచి ఏకకాలంలో సమాచారం అందుతోంది కనుక ఆ తర్వాత చెప్పబోయేది కలగా పొలగంగా ఉంటుంది కేవలం అనుభూతి నుంచి వ్యక్తపరచబడుతోంది ఎవరు ఎక్కడ ఏమన్నారో త చెబుతూ పోతాను నా మొదటి ఆలోచన మరణం తర్వాత ఏదో విషయం తప్పకుండా ఉంది తప్పకుండా ఉంది నివ్వెరిపోయాను కానీ మాటి మాటికి నేను అంటున్నాను మరణం తేలిక చాలా తేలికగా ఉంది కదా చాలా చాలా తేలికగా ఒక కుర్చీలో నుంచి లేచి వేరే కుర్చీలో కూర్చున్నట్లు ఉంది అక్కడ ఉన్న వాళ్ళు తమ తలలు ఊపుతున్నారు అంతలో ఒకళ్ళు అన్నారు కానీ అక్కడికి వెళ్ళటం కష్టం అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు కానీ అతను అన్నది మాత్రం అదే అంతలో సూటు వేసుకున్న వ్యక్తి అది నిర్ణయించుకునే స్వేచ్ఛ మీకు ఇవ్వబడింది కదా అన్నారు ఆ క్షణంలో నా మధ్యలో ఎన్నో విషయాలు మెదలాయి వాటిలో ఒకటి మరణం ఒక నర్తకి అని ఆ ఆలోచన వింతగానే ఉంది కానీ ఆ క్షణంలో నాకు ఏది మనస్సులోకి వచ్చిందో దానిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ఆ క్షణంలో నాకు ఎంచుకునే స్వేచ్ఛ ప్రతిసారి ఇవ్వబడ అనిపించింది అలానే ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛ ఉండదు అనిపించింది అది ఇప్పుడు ఈ క్షణంలో మాత్రమే జరిగింది అదే విధంగా ఇప్పుడు నేను ఎవరినైతే మృత్యు దేవత అని అనుకుంటున్నానో ఆయన ఆ స్థానంలో శాశ్వతంగా ఉండడు అనిపించింది ఆయన కేవలం అప్పటికి ఆ పని కోసం వినియోగించబడ్డాడే తప్ప ఆయన శాశ్వతమైన లేక స్థిరమైన పని కోసం కాదు అనిపించింది నేను అక్కడ ఇంకా కొన్ని నీడల్లా ఉన్న రూపాలను చూశాను వాళ్ళు నాకు సహాయం చేయటం కోసమే అక్కడ ఉన్నారు అనిపించింది ఆయన నన్ను ఎక్కడ ఉండాలనుకుంటున్నావా వెళ్ళిపోదామనుకుంటున్నావా అని అడిగారు ఉండడం అంటే వాళ్ళతో పాటు ఆత్మల తలంలో ఉండడం వెళ్ళడం అంటే వెనుకకు భూమి మీదకు వెళ్ళటం కానీ మనం సాధారణంగా దీనికి వ్యతిరేకార్థంలో మాట్లాడుకుంటూ ఉంటాం ఉండాలనుకుంటున్నావా వెళ్ళాలనుకుంటున్నావా అక్కడ అద్భుతం ఉంది అని నాకు తెలుసు నాకు అక్కడే ఉండిపోవాలి అనిపించింది అందుకే ఉద్విగ్నంగా చెప్పాను నేను ఉంటాను అని అతను అన్న మాటలు ఖచ్చితంగా గుర్తులేవు కానీ నువ్వు నీ మనస్సును సమాధానపరచుకునే లోపల తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అని చెప్పారు అప్పుడు నాకు మా అమ్మను చూపించారు ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది ఇప్పుడు నీ తల్లిని నాశనం చేస్తారు ఆమె నాశనం అయిపోతూ తన చుట్టుప్రక్కల వారిని కూడా నాశనం చేస్తుంది అని అతను చెప్తున్నాడు అతను నా తండ్రిని గురించి మాట్లాడుతున్నాడు నా అని నాకు అర్థమైంది ఆమె జీవితం ఆ క్షణంలో ముగిసినట్లు ఆమె పట్ల ప్రేమతో ఆయన మరణించినట్లు నేను తెలుసుకున్నాను ఆయన మరణించనున్నట్లు నేను తెలుసుకున్నాను అయినా నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పాను అక్కడ సమయం చాలా వేగంగా ఉండి అసలేమీ లేనట్లుగా అనిపించింది నా తల్లిదండ్రులు అక్కడికి చాలా త్వరగా చేరుతారు తాము అక్కడికి వచ్చినట్లు వాళ్ళు తెలుసుకోగలరు నాకు నేను ఏ మార్గం నిర్ణయించుకున్నా అది సరైనదే అవుతుంది అనిపించింది నన్ను ఎవరు తప్పు పట్టరు చివాట్లు పెట్టరు అక్కడ నిర్ణయాలు నిబంధనలు ఏవీ లేవు నేను ఎంచుకున్నదే నేను చేయవలసినది అప్పుడు నాకు నా భర్తను చూపించారు అతను కూడా ఏడుస్తూ నేను ఆమె ఎంత ఘాఢంగా ప్రేమించిన విషయం నాకే తెలియదు అని అంటున్నాడు ఆమెను అంత గాఢంగా ప్రేమించిన విషయం నాకే తెలియదు అంటున్నాడు ఆ క్షణంలో మా పెళ్లి జరిగిన సందర్భం గుర్తు చేసుకున్నాడు అతనికి చాలా బాధగా ఉందని తెలిసిన నేను మాత్రం నేను ఉందామనుకుంటున్నాను అనే చెప్పాను కొంచెం సేపట్లో అందరూ అక్కడకు చేరవలసిన వాళ్ళేనని అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకే అంత అర్థమవుతున్నది అని నాకు తెలుసు అప్పుడు అతను ఇప్పుడు నీ పిల్లలు బాగానే ఉన్నారు కానీ వాళ్ళు ఎదగవలసినంతగా ఎదగలేరు అన్నాడు అప్పుడు నేను కూడా నేనే ఉండాలని అనుకుంటున్నాను అన్నాను నా పిల్లలు చక్కగానే ఉంటారు అని నాకు తెలుసు మునుపటిలాగా ఉండకపోవచ్చు కానీ మరీ వెనుకబడిపోరు ఇంకా అక్కడ ఉండటమే ఆకర్షణీయమైన ఎంపికలో అనిపించింది అప్పుడు మృత్యుదేవత ఇప్పుడు నువ్వు నీ పిల్లలకు దగ్గరగా ఉండవలసిన ఉండవలసి వస్తుంది అన్నాడు అంటే అంచుకు చేరువలో ఉండాలన్నమాట నా పిల్లలకు నువ్వు మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది అని చెప్పారు నేను నిర్ఘాంతపడి స్థాను నేను కోరుకున్నది అది కాదు నేను కేవలం ఈ ఆనంద లోకాన్ని చేరి జ్ఞానం తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే అక్కడ నేను నేర్చుకోవాల్సి నేర్చుకోగలనన్న విషయం నాకు ఎలా తెలుసో నాకే తెలియదు ఆ ఏరుక నా మనసులోకి వచ్చేసిందంతే నాకు తెలుసు నేను ఆ ప్రదేశాన్ని ఇంతకుముందు చూడలేదు కానీ అక్కడ ఉన్నవాళ్ళు నోరు తెరిచిన క్షణంలో నాకు తెలిసిపోయింది నేను ఉండాలనుకున్న ప్రదేశం అదేనని సమాధానాలు అన్నీ కూడా అక్కడే ఉన్నాయని నాకు తెలుసు అక్కడే అధ్యయనాలు సమాధానాలు పరిణితి ఉన్నాయి ఇదంతా కేవలం నా మనస్సులో భావమే కానీ నాకు తెలుసు నేను ఉండాలనుకున్న ప్రదేశం అదే ఈ ప్రదేశాన్ని వదిలి సమస్యల్లోకి వెళదామని నేను ఖచ్చితంగా అనుకోవటం లేదు అక్కడ ఉండాలనుకున్నది అక్కడ ఉండాలనుంది నాకు కానీ ఆ క్షణంలో నిర్లిప్తంగా అన్నాను నేను ఈ అంచులో ఉండి మా పిల్లలను ప్రభావితం చేసే కంటే వాళ్ళ దగ్గరే ఉండి మార్గదర్శకత్వం వహిస్తాను నా బాధ్యతల్ని ఈ వైపు నుంచి పరిష్కరించటం కంటే అక్కడే ఉండటం మేలు నేను వెనక్కే వెళ్తాను అని చెప్పాను నా నిర్ణయానికి వాళ్ళంతా హర్షిస్తున్నట్లే ఉంది కానీ నిజానికి అక్కడేమీ తీర్పులు ఆక్షేపణలు నిషేధాలు లేనేలేవు నేను వెనక్కు లాగబడటం మొదలైనట్లయింది అక్కడ ఉన్నవాళ్ళు గొసగొసలతో ఆమె వెళ్ళిపోబోతోంది అనుకుంటున్నారు వాళ్ళు అదృశ్యమయ్యారో లేక ఆ అడ్డానికి చుట్టూ తిరిగి వెళ్ళారో నాకు గుర్తులేదు ఆ అడ్డంకి చుట్టూ తిరిగి వెళ్ళినట్లున్నారు నేను శరీరం వదిలిన తర్వాత ఆత్మల తలంలోకి వెళ్ళడానికి సహాయం చేయడానికి వాళ్ళు ఇక్కడ ఉన్నారని నాకు అనిపించింది కానీ వాళ్ళు అవసరం లేకపోయింది కనుక అదృశ్యమయ్యారు అప్పుడు నేను వెనక్కి లాగబడుతున్నట్లుగా తిరిగి వెళ్ళిపోతున్నట్లు అనిపించింది అప్పుడు వాళ్ళలో ఒకళ్ళు వెళ్ళబోయే ముందు నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం అన్నాడు మరుక్షణంలో నేను సొరంగం వీడి ఇంకో చోట ఉన్నాను అది ఎక్కడో పెరడు లాంటి ప్రదేశం చుట్టూ ఆలయంలో మనుషులు కుర్చీలు కుర్చీలో కూర్చుని ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఊహించే ప్రయత్నం చేశాను ఆడ మగ కలిసి ఎనిమిది నుంచి పది మంది వరకు ఉండవచ్చు వాళ్ళు నా బోధకులు అని నాకు అనిపించింది క్రింద ఉన్న ప్రతి ఆత్మకు బాధ్యత వహిస్తూ ప్రతి వ్యక్తికి సలహాలు ఇస్తూ ఒక్కొక్క సలహా సంఘం ఉంటుందని నాకు తెలుసు అది చర్చిలో ఒక ఆదివారపు సాయంత్రం జరుగుతున్న పాఠశాల సమావేశంలో నాకు అనిపించింది వాళ్ళ ముఖాలు నాకు కనబడటం లేదు కానీ ఒక వ్యక్తి మాత్రం నాకు మార్గం చూపించేవాడిలా కనబడ్డాడు మడతబెట్టబడిన తెల్లచొక్కాకు యువతల ఖాళీ చేతులు కలిగిన ఆ వ్యక్తి ఆదివారపు బైబుల్ ప్రార్థనకు వెళ్ళే వ్యక్తిలా ఉన్నాడు అతను నన్ను చెట్టు క్రింద నిలబడి ఉన్న ఒక నల్లటి యువతి దగ్గరకు తీసుకువెళ్ళాడు అతను ఆమె చర్మాన్ని లాగుతూ ఇది ఈ చర్మం ఏమాత్రం ప్రాముఖ్యత లేనిది తీసుకురేయడం అంత ముఖ్యం కూడా కాదు కేవలం ఒక చిన్న తొడిగే నవ్వి ప్రక్కకు పెట్టేయాల్సినంత ప్రధానమైనది అని అన్నాడు వాళ్ళిద్దరూ నవ్వారు ఇదంతా నాకు తెలిసే నాకు ఎందుకు చెబుతున్నారు తర్వాతి దృశ్యం మేము ఒక రోడ్డు మీద నిలబడి ఉన్నాం నా మార్గదర్శకులలో ఒకళ్ళు నాతో పాటు ఉన్నారు తూర్పు భారతీయ వేషధారణలో కలిగిన ఈ ఇద్దరు వ్యక్తులు రోడ్డు మీద నడుస్తున్నారు వాళ్ళు అక్కడ నన్ను నాకు చూపించడానికే ఉన్నారు నేను అప్పుడు అక్కడ నిలబడి ఉన్నాను హఠాత్తుగా నా ప్రక్కన నేనే ఉన్నాను ఒక అందమైన పెద్దదైన సాంద్రత కలిగిన కాంతులు వెదజల్లుతున్న గోళాన్నే నేను అని నాకు తెలిసింది నేను చుట్టూ నడుచుకుంటూ నేనే అయినా ఆ కాంతి గోళంలోకి ప్రవేశించాను పైవైపు నుంచి క్రింద నుంచి బయటకు వస్తూనే సందేహాలన్నీ తీరిపోయి సమాధానాలు దొరుకుతాయి అని నాకు తెలుసు నన్ను నేను తెలుసుకోగలుగుతాను అనుకున్నాను అలానే తెలుసుకున్నాను నేను ఆ గోళంలో ప్రవేశించి లోపలికి దిగాను లోపల పాలనురుగు లాంటి తెల్లదనంలో చాలా సుఖంగా ఉంది నేను ఏ క్షణంలోనైనా దాని మధ్యకు అంటే గర్భాన్ని చేరుకోగలను అనుకున్నాను తొందరగానే రెండో వైపుకు చేరుకుని కొంచెం క్రింద నుంచి బయటికి వచ్చాను దాని నడిబొడ్డులో ఉన్నప్పుడు దాని అంచులో ఉన్నట్లే ఉంది అంచులో ఉన్నప్పుడు దాని అంచున ఉన్నట్లే ఉంది అంచులో ఉన్నప్పుడు లోపల ఉన్నప్పుడు నడిబొడ్డున ఉన్నప్పుడు తిరిగి బయటికి వస్తున్నప్పుడు గమనిస్తూనే ఉన్నాను కేంద్రం అంచులాగా ఉన్నట్లు అనిపించింది అవి అన్నీ కేవలం ఒకే సమ్మేళనంగా ఉన్నాయి నేను బయటకు వచ్చాక నన్ను నేను తెలుసుకున్నాను అక్కడ నిల్చున్నప్పుడు నేను సిగ్గుపడ్డాను నా మంచి చెడులు అన్నీ దాపరికం లేకుండా ఏ తీర్పు ఇవ్వకుండా నగ్నంగా చూసుకుంటున్నట్లు అనిపించింది నేను ఈ విషయంపై పని చేయాల్సి ఉంది అది నా అని నాకు పూర్తిగా తెలుసు వాళ్ళు నన్ను చూసి చిరునవ్వు నవ్వి తలవుపారు ఆ నవ్వులో ఏ వికరింత మందలింపు లేవు ప్రశాంతంగా నవ్వారు అక్కడ నేను పొగ మంచులో మారాను ఆ తర్వాత జరిగిందేమీ గుర్తులేదు పైకి చూస్తూ ఆకాశం హఠాత్తుగా చీకటిగా మారి నక్షత్రాలతో నిండిపోయింది కొన్ని చాలా పెద్దవి కొన్ని మధ్య రకం కొన్ని చాలా చిన్నవి వివిధ రకాల కాంతులు వెదజల్లుతున్నాయి కానీ ఏ ఒక్కటి ఇంకో దానిని అతిక్రమించి మెరవటం లేదు బాగా మెరుస్తున్న చాలా పెద్ద నక్షత్రం ప్రక్కన అతి చిన్న నక్షత్రం కూడా అంతే స్పష్టతతో మెరుస్తూ కనబడుతోంది ఆ నక్షత్రాలన్నీ ఆత్మలేనని నాకు తెలుసు నేను మరి నా ఆత్మ ఎక్కడుంది అన్నాను వెంటనే ఎవరో అదిగో అక్కడుంది అన్నారు నేను వెనుకకు తిరిగి చూశాను నా నక్షత్రం అక్కడ ఉంది అది అప్పుడు దిస్ మండలం నుంచి ఉదయించింది హఠాత్తుగా నేను నా నక్షత్రం దగ్గర ఉన్నాను నేను వస్త్రంలో పెనవేసుకుపోబడినట్లు ఫీల్ అయ్యాను ఆ క్షణంలో మనమందరం ఒకరితో ఒకరు అనుసంధింపబడి ఉన్నాము అని ఏది ఎట్లా జరిగినా మనం నశించామని నాకు తెలిసిపోయింది ఏదైనా వచ్చి ఆ వస్త్రాన్ని చింపినా ఆ నేత అలాగే కలిసి ఉంటుంది నేను కానీ ఇతరులు ఎవ్వరూ కానీ నశించరు అని నాకు తెలిసిపోయింది నేను అంతకుముందు ఉన్న విధంగానే ఉన్నాను నేను నేనే తర్వాత నేను మళ్ళీ వెనక్కు వచ్చి రోడ్డు ప్రక్క మైదానంలో ఉన్నాను ఆ అందమైన పచ్చక బయలును దానిపై మెరిసే సూర్యకాంతిని చెట్ల తోపులను చూశాను తోటలా ఉంది ఆ తోట నాకు ఒక సంకేతంలా అనిపించింది దాని లోపలే జీవన వృక్షం ఉంది అనిపించింది హఠాత్తుగా ఆ చెట్ల తోపు నుంచి అయితే బయటకు వచ్చింది పెద్ద మెరుపుల బంతి అది ఆ పచ్చిక మైదానంపై ఎగరటం గమనిస్తూ ఉండిపోయాను అది నా గుండెలపై తాకింది నాకు ఒక్క క్షణం ఊపిరాగినట్లయింది నా శరీరంలోని ప్రతి రక్తపు చుక్క బయటకు తోడి వేయబడి తోడి వేయబడినట్లు నా పని అయిపోయినట్లు అనిపించింది అప్పుడు నాలోని నాలోకి ఏమీ వచ్చిందో తెలుసా పూర్తి స్వచ్ఛమైన నిబంధనలకు అతీతమైన ప్రేమ అది నమ్మశక్యం కాకుండా ఉన్నది నా అనువనువు నా వ్యాపించి నిండిపోయింది నాకు ఊపిరి తీసుకోవడం కూడా చేత కాలేదు నేను పూర్తిగా ప్రేమతోనే నిం నిర్మింపబడి నిండిపోయి ఉన్నాను కనుక ప్రేమ తప్ప నా దగ్గర ఇవ్వగలిగిందేమీ లేదు ప్రేమ నా ప్రతి అణువును ముంచెత్తింది ఇక తిరిగి రావటం మొదలుపెట్టాను హఠాత్తుగా ఎవరో బహుశా నా సలహాదారుడు అనుకుంటూ అనుకుంటా వైవాహిక జీవితంలోనే ఉండు నీ జీవిత పరమార్థం అదే అని అరిచాడు నిరాసక్తంగా ఆ సందేశాన్ని అనుసరించాను నేను వెనుకకు వచ్చాను నేను కళ్ళు తెరిచేసరికి అత్యవసర శ్రద్ధ విభాగంలో నర్స్ నా ముఖంలో ముఖం పెట్టి ఆత్రంగా చూస్తూ ఉంది ఆమె నన్ను గమనిస్తూ ఉంది విచారపడకు నేను బాగానే ఉన్నాను నేను మళ్ళీ వెళ్ళనే వెళ్ళను నేను చావబోవటం లేదు అనుకున్నాను మనస్సులో అబ్బా నేను ఎక్కడికి వచ్చి వెళ్ళి వచ్చానో నీకు తెలుసా కదా అని కూడా అనుకున్నాను చాలా కాలం వరకు ఈ విషయం నేను ఎవరికీ చెప్పలేదు మెగ్గును ఆ కాంతిగోళం తాకినప్పుడు అది శరీరాన్ని కులిపి శరీరంలోకి పంపి మళ్ళీ జీవాన్ని ఇచ్చింది అది ఆమెకు బహుశా గుండె నొప్పితో హృదయం ఆగిపోయిన వెంటనే కరెంటు షాకులు ఇస్తే ఒక్కోసారి మళ్ళీ హృదయం పనిచేసినట్లు పనిచేసి ఉంటుంది అసలు ఇదంతా నిజంగా జరిగి ఉంటుందా లేక ఏదో మత్తులు అల్లిన కథ అని ఖచ్చితంగా సందేహాస్పదమైన చర్చలు జరగవచ్చు కానీ మెగ్ మనస్సులో అటువంటి వివాదాస్పద భావమే లేదు అది ఖచ్చితమైన నిజం అని ఆమెకు తెలుసు ఆ సంఘటన వర్ణించేటప్పుడు ఆమె కంఠంలో ఏ సంకోచమూ లేదు అది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది కనుక అది సత్యం అని ఆమెకి తెలుసు మెగ అన్నట్లు దానిని కనుక్కోవాలి అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని దాదాపుగా వదులుకోవలసి రావచ్చు ఆత్మ తలాల పాఠశాలలు అద్భుత ఆత్మల తలంలోకి నేను చాలాసార్లు ప్రవేశించవలసి ఉంది ఈ విషయమే చాలామందిని భయపెడుతూ ఉంటుంది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అని అందరూ ఎప్పుడు వేసుకునే నిరంతర ప్రశ్నకు శాశ్వత సమాధానము మనుషులంతా ఊహించడానికి భయపడే అద్భుత స్థలము ఇదే మరణం తర్వాత అంతా శూన్యమేనా లేక తమ మూర్తిమత్వం కొనసాగుతుందా అన్న ఆలోచనలో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు పూర్తి ఆధ్యాత్మిక జీవితం గడిపేవారు కూడా ఆ అనిశ్చితత్వంలోనే ఇంకా ఉన్నారు అన్ని ప్రశ్నలకు సమాధానం నా దగ్గర లేదు కానీ నా రిగ్రెషన్ పరిశోధనల నుంచి నేను గ్రహించిన విషయాల వల్ల కొంత మరణాంతర పరిజ్ఞానాన్ని ఇచ్చి సహాయం చేయగలను అన్నది నా నమ్మకం రెగ్రెషన్లో ఉన్న వ్యక్తి కూడా తనకు తెలియని విషయాన్ని గురించి చెప్పలేడు కాకపోతే వివిధ వ్యక్తుల నుంచి అవే వర్ణాల వర్ణనలు విన్న తర్వాత ఆ విషయాల్లో సత్యం ఉంది అని అనుకోక తప్పదు మరణాంతర జీవితం అనేది సంతృప్తి ప్రశాంతత నిండిన తలం అని చాలామంది నిజంగా నమ్మడానికి ఇష్టపడతారు కనుక అది నిజమని అనిపిస్తూ ఉండవచ్చు పునర్నిర్మాణపు రోజు లేదా తీర్పు రోజు వరకు భూమి మీద ఉండటం అనేది చాలా విసుగు కలిగించే విషయం అని నా వ్యక్తిగత అభిప్రాయం స్వర్గం అంటే శాశ్వతంగా ఒక మబ్బు తునక మీద తేలియాడుతూ తిరగటం కాదు అని నా అభిప్రాయం అలా తిరగటం త్వరలోనే విసుగు కలిగిస్తుంది అని నేను అనుకుంటున్నాను నా అవధి లేని కుతూహలం వల్లే జ్ఞానం కోసం పడే నిరంతర తపన వల్లనే ఈ పాఠశాలలు అనే భావన పట్ల ఆసక్తి ఏర్పడి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ అది నిరంతరం వేధిస్తున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలను చక్కటి వర్ణనలను మనకు అందిస్తుంది చాలాసార్లు వివిధ వ్యక్తులకు రెగ్రెషన్లోకి పంపినప్పుడు వాళ్ళు పాత జీవితంలో ఇమిడిపోరు వాళ్ళ సమాధానాలు వింటూ ఉంటే వాళ్ళు వివిధ స్థలాలలో వివిధ ఆత్మతలాల మధ్య ఉన్నట్లు అనిపించేది వాటన్నింటిలో సాధారణంగా వినపడేది ఆ పాఠశాల గురించే ఆ విషయాన్ని వర్ణించమని నేను ఒక వ్యక్తిని కోరాను రిగ్రెష్ అది ఒక జ్ఞానం పాఠశాల మధ్యలో పెద్ద పెద్ద స్తంభాలు గల విశాలమైన తెల్లని గది ఉంది నిజమైన వెలుగు ఎలా వివరించేది ప్రతి దానిలోనూ కాంతి లోపల నుంచి బయట నుంచి వస్తూ మెరుస్తూ ఉంటుంది డోలోరిస్ అంటే సూర్యకాంతి లాగానా రిగ్రెస్సి అలాంటి కాంతి కాదు ఇంకా ఎక్కువ కాంతివంతంగా నాలుగు కాలాలు నిలిచేదిగా చాలా ప్రశాంతంగా విశ్రాంతిగా నెమ్మదిగా ఉంది ఉండటానికి బహుచక్కని ప్రదేశంలో ఉంది డోలోరీస్ ఈ జ్ఞాన పాఠశాల ఎక్కడ ఉంది రెగ్రెస్సి అది ఇక్కడే ఉంది మనకు తెలిసిన ఈ భూమి ప్రకంపన కంటే భిన్నమైన ప్రకంపనలో ఉంది దాని ఉనికి ఇంకో తలంలో ఉంది డోలోరీస్ దానికి భూమితో ఏ సంబంధమో లేదా రెగ్రెస్సీ మనం చేసిన పనుల నుంచి నేర్చుకుంటాం ఆ రకంగా మాత్రమే దానికి భూమితో సంబంధం ఉంటుంది అంతకుముంచి వేరే ఏమీ లేదు డోలోరిస్ అది పెద్ద విశాలమైన గదిలో ఉన్న ఉందన్నారు కదా అన్ని తరగతులు ఆ గదిలోనే నిర్వహించబడతాయా రెగ్రెస్ లేదు కొన్ని తరగతి గదులు అవతలగా ఉండేవి ఈ హాల్లో నుంచే మిగతా గదుల్లోకి వెళ్ళాలన్నమాట అక్కడ నుంచి మీరేం కోరుకుంటే దానిని చూడవచ్చు కేవలం దృశ్యాన్ని ఊహించుకోవటంతోనే అది సంభవిస్తుంది దానిని మీరు మీకు వీలైనంత అద్భుతంగాను లేక చండాలంగాను కూడా మార్చుకోవచ్చు తప్పు చేశాను అనే అపరాధ భావనతో మిమ్మల్ని మీరు బాధపడేలా చేసుకోవాలి అంటే అది కూడా చేసుకోవచ్చు పరిసరాలను మీరు కోరుకున్నట్లు లేక ఊహించుకున్నట్లు మలచుకోవచ్చు కొన్ని తలాలలో ఇప్పుడు నేనున్న దానితో సహా భూమి మీదే ఉన్నతమైన తలంలో ఉన్నట్లుంటుంది దాని స్థలవర్ణన ఒకే విధంగా ఉన్న శక్తి స్థాయి ఎక్కువ అంటే నా ఉద్దేశం అక్కడ కొండలు పర్వతాలు లోయలు ఉంటాయి కాకపోతే అవి ఉన్న చోట ఇవి ఉండకపోవచ్చు వృక్ష సంపద కూడా ఉంటుంది కానీ ఇంకా మేలైన రంగులతో ఇంకా ఎక్కువ ఖాడత స్వచ్ఛతతో ఉంటుంది ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడ కూడా భవనాలు నిర్మించవచ్చు కానీ వాటి నిర్మాణంలో ఎనర్జీని ఎలా వినియోగించి ఉంటారో దానిని బట్టి ఆ భవనాల ఆకృతి ఉంటుంది డోలోరిస్ మీరు చూస్తున్న దాన్ని అక్కడున్న ఇతరులు కూడా చూడగలరా ఆ తప్పకుండా పర్వతాలు చెట్లు ఇక్కడ అందరూ చూడగలిగే సాధారణ దృశ్యం అది భూమి కాకపోతే వేరే శక్తి స్థాయిలో ఉంది శక్తి స్థాయి వేరే ఉండటం వలన ఆ శక్తిని నియంత్రించే నియమాలు వేరుగా ఉంటాయి నేల స్థిరం కొండలు స్థిరమే మొక్కలు జంతువులు నిజంగానే ఉంటాయి అది నేను మళ్ళీ జన్మ తీసుకోబోతున్న తలం అంటే భూమిలాగానే ఉంటుంది కానీ శక్తి నియమాలు వేరుగా ఉండటం వలన మిగిలిన నిర్మాణాలు కృత్రిమంగా నిర్మించబడతాయి డోలోరిస్ ఎవరికి వారు దాన్ని నిర్మించుకోవాలా లేక అది ఎప్పుడు అక్కడే ఉంటుందా రెగ్రెసి అది ఎప్పుడు అక్కడే ఉంటుంది కాకపోతే మీరు దాన్ని చూడగలరా లేదా అన్న అంశం మీ వ్యక్తిగత ఊహా చిత్రపు పరిధిలోనే ఉంటుంది డోలోరిస్ అంటే అక్కడకు చేరిన తర్వాత కూడా దానిని చూడని మనుషులు ఉంటారు అని మీ అభిప్రాయమా రెగ్రెసి కాదు నేను అనేది భౌతిక తలంలో అంటే భూమి మీద ఉన్న మనుష్యుల సంగతి వాళ్ళు విషయాలను తక్కువ తలంలో తక్కువ స్థాయి ప్రకంపనలున్న తలంలో చూస్తూ ఉన్నందువలన ఈ తలంలో వాటిని చూడలేకపోవచ్చు టోలెరస్ కొంతమంది స్వర్గం అని చెప్తుంటారు కదా ఇది ఆ స్వర్గానికి సమానమైనదా రెగ్రెసి కాదు దివ్యతలం అంటుంటారు కదా అలాంటిది అనవచ్చు స్వర్గానికి దివ్యలోకానికి తేడా ఎందుకు చూపిస్తున్నాను అంటే దివ్యలోకం అనేది పరిపూర్ణత పొందిన భూమి ఒక్కోసారి భూమిలాగానే ఉంటుంది కానీ అక్కడ ఉండే వినాశనం క్షీణించటం అనేవి మాత్రం ఉండవు దివ్యతలంలో స్వర్గం అనేది మరింత ఉన్నతమైన భూమిక భూమి మీద ఉన్న భావాల సాయంతో మాటల సాయంతో దానిని వర్ణించటం కాక ఆత్మ దానిని వివరించలేకపోవచ్చు కానీ దానిని గురించి మన ఆత్మలకు తెలుసు గుర్తుపట్టగలవు స్వర్గం అంటే ప్రతిదీ శక్తి రూపంలో మాత్రమే ఉండే ఉన్నత తలం దివ్యలోకం అనేది భూమికి సమానమైనదే స్వర్గం యొక్క తక్కువ స్థాయి తలాలే దివ్యలోకం మీరు కూడా ఉన్నతమైన భూమికి చెందిన వారే డోలోరిస్ అంటే ఎవరైనా స్వర్గానికి వెళ్ళటం గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు వెళ్తున్నది బొమ్మలు ఆకృతులు లేని ఉన్నతమైన ఒక తలానికన్నమాట అక్కడ ఉండేది కేవలం శక్తి అన్నా లేక చుట్టూ ఏమైనా దృశ్యాలు కనబడతాయా రిగ్రెస్ అది చాలా వరకు శక్తి శక్తి నేర్పరితనం కానీ మనుషులు మరణ మరణం గురించి స్వర్గానికి వెళ్ళడం గురించి చెప్పేటప్పుడు వాళ్ళు నిజంగా చేసేది ఏమిటంటే దివ్యలోకం లోకి ప్రవేశించటం ఎందుకంటే ప్రతిదానిని ఒక ప్రత్యేక క్రమంలో తెలుసుకోవాలి విషయాలకు విషయాలను చూడటం అర్థం చేసుకోవటం ఒక క్రమంలో జరగాలి ఉన్నత తలాలకు వెళ్ళడానికి వెళ్ళగలగడానికి మీరు సిద్ధపడి ఉంటే అక్కడ వాటిని మీరు మరింత బాగా గ్రహించగలుగుతారు డోలోరిస్ మరైతే స్వర్గం అని పిలువబడే ప్రదేశంలో అంత శూన్యమైన దృశ్యాలు భవనాలు లాంటివి ఏమైనా ఉన్నాయా భావనాలు ఉండవు అక్కడ మీ జ్ఞానం వేరే స్థాయిలో ఉంటుంది మీరు శక్తి ప్రవాహాలను చూడగలుగుతారు ధ్రువాల దగ్గర ఒక్కోసారి కనబడే శక్తి రూపంలోనే ఉంటారు కనబడే అద్భుతమైన కాంతి పుంజాల లాగా ఉంటాయి అవి అక్కడ మీరు కూడా శక్తి రూపంలోనే ఉంటారు చాలా విషయాలు సాధించడానికి చాలా సంఘటనలు జరగడానికి ఆ శక్తుల్ని మీరే స్వయంగా ఉపయోగిస్తారు మీరు స్వర్గం అని పిలిచే ఉన్నత తలాలలో ఉన్నప్పుడు క్రింద ఉన్న తలాలను చాలా తేలికగా చూడగలరు ఈ భౌతిక తలంలో జరిగే విషయాలను అక్కడ నుంచి తెలుసుకోగలరు జరిగే వాటిని చూడటం అసలు సమస్యే కాదు ఏ స్థాయిలో దాన్ని చూస్తున్నారా అన్నదే ముఖ్యం ఆ స్థాయిలో జరుగుతున్నవే కనబడతాయి అక్కడ ప్రత్యేక దిగంతర రేఖ ఉండదు కనుక దానికి పరిసరాలు లేవు డోలోరిస్ కానీ అక్కడకు మనుషులంతా తిన్నగా చేరుకోలేరు అన్నారు కదా రిగ్రసి అవును మరి సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు తాము ఇంకా జన్మల తలం అంటే భూమి మీద లేము అన్నది గ్రహించి దానికి అనుగుణంగా మార్పు చెందటానికి కొంత సమయం పడుతుంది దాన్ని రూపాంతర సమయం లేదా మార్పు చెందే సమయం అంటారు ఆ తర్వాత మీ ఆత్మ ఏ స్థాయి వరకు పరిణితి చెందిందో ఆ స్థాయి తలాల వరకు స్వేచ్ఛగా తిరుగుతా తిరుగుతారు డోలోరిస్ ఆ పాఠశాలల్లో మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా వేరే వాళ్ళు ఉన్నారు కానీ మాకు వాళ్ళతో సంబంధం ఏమీ ఉండదు వాళ్ళు వేరే సమస్యలను పరిశీలిస్తున్నారు వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు వేరే ఉన్నాయి అవి నేర్చుకోవడానికి తమంతటి తాము సిద్ధపడాలి వాళ్ళు నేను కేవలం ఎదురు చూస్తున్నానని అనుకుంటున్నాను నేను వెనక్కు వెళ్ళబోతున్నాను అని నాకు తెలుసు నేను ఎక్కడ నేర్చుకుంటాను అంతేకాదు నేను భూమిపై చేసిన వాటిని నెమరు వేసి వాటి విలువలు తెలుసుకోగలుగుతాను ప్రాపంచిక పరిస్థితుల ప్రభావం నా మీద ఎక్కడ ఉండదు డోలోరిస్ మీరు నేర్చుకునేటప్పుడు స్వయంగా నేర్చుకుంటున్నారా లేక ఎవరైనా సహాయం చేస్తారా రెగ్రెసి సాధారణంగా స్వయంగా నేర్చుకునే ప్రయత్నమే చేస్తాం అవసరమైనప్పుడు సహాయం ఉంటుంది నేను వెతుక్కుంటున్న వెతుక్కునేటప్పుడు అడిగినప్పుడు ప్రశ్నించినప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి ఆ అవకాశం ఉంది డోలోరిస్ మీకు ఎవరు బోధిస్తున్నారు రెగ్రసి డోలోరిస్లు బోధిస్తారు ఒక్కో తరగతికి నేర్పడానికి వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారు వాళ్ళు మీ ఆత్మలను చదవటం మీకు నేర్పుతారు డోలోరిస్ మనుషులు ఎట్లా కనిపిస్తారు అంటే వాళ్ళకు దుస్తులు ఉంటాయా రెగ్రసి ఇక్కడ కూడా వాళ్ళు అంగీలు ధరిస్తారు కానీ ఎప్పుడూ కాదు మౌలికంగా ఇక్కడ మేము బాహ్య జీవ ప్రభావంతో వివిధ రూపాల్లో కనబడతాం ఒక్కోసారి కొందరు పూర్తి శరీర నిర్మాణంలో దుస్తులు ధరించి కనిపిస్తారు కానీ వాళ్ళు పూర్తి పారదర్శకతతో తెల్లగా ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళు ఇంకొంచెం ఘన పదార్థంగా అనుకుంటే ఆ రకమైన దుస్తులే ధరించినట్లు కనబడతారు డోలోరిస్ అంటే వాళ్ళందరూ ఒకే విధంగా కనిపించరు అన్నమాట రుద్రస్ లేదు అంతేకాదు ప్రతి వ్యక్తి ప్రతిసారి ఒకే రకంగా కనపడాలని లేదు అది వాళ్ళు సాధించదలుచుకున్న దానిపై ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ స్థలంలో వాళ్ళకు దుస్తులు ఉన్నాయి డోలోరిస్ ఆ పాఠశాలలో మీరేం నేర్చుకుంటున్నారు రెగ్రెస్సి నేను జీవిత అనుభవాలను వాటి పరిణామాలను అధ్యయనం చేస్తున్నాను అవి నేర్చుకుని తెలుసుకోవడానికి నేను చాలా కాలం కష్టపడాలి నా అనుభవాల పీలుకలన్నింటినీ ఒక్కటిగా చేర్చి నా ఉనికికి అర్థం కనుగొంటాను ఈ విషయాలు నన్ను ఏ విధంగా మార్చాయి నేను వాటి వాటిని ఎలా పరిష్కరించాను అని నన్ను నేనే ప్రశ్నించుకుంటాను ఇక్కడ చాలా ఏకాంతం అద్భుత ప్రశాంతత దీర్ఘ మౌనం ఇవన్నీ నాలోకి నేను తొంగు చూసుకునే అవకాశాన్ని ఇచ్చాయి ఒక్కోసారి నేను మళ్ళీ మళ్ళీ వెనుకటి అనుభవాలలోకి వెళ్ళి వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను నా జీవితకాలంలో నేను చేసిన పనులను సమర్థించుకోగల కారణాలకు అనుకూలంగా నా తీర్పులను మార్చుకునేదాన్ని కానీ ఇక్కడ ఏ ప్రభావము లేకుండా నన్ను నేను విశ్లేషించ విశ్లేషించుకోగలను కనుక అసలు నిజంగా ఏం జరిగింది అన్న విషయంపై ఖచ్చితమైన జ్ఞానం పొందగలను నేను ఈ విధంగా ఎందుకు ప్రవర్తించానో ఎందుకు ప్రతిస్పందించానో తెలుసుకుని ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతాను నేర్చుకోవాల్సిన పాఠాల జ్ఞానాన్నంతా కూడబెట్టుకుని కర్మతో వ్యవహరించవలసిన విధానాన్ని నేర్చుకుంటాం ఇక్కడ మానవ స్వభావం గురించిన వివిధ విషయాలను నేను ఎదుర్కోవాల్సిన రకరకాల సమస్యలను తెలుసుకుంటాను నేను ఎదుర్కోబోయే సమస్యలు వాటి తాలూకు నిర్ణయాల గురించి కూడా ఇక్కడ చాలా నేర్చుకుంటాను వాటి ద్వారా నేను ఎదగటం విస్తరించడం నేర్చుకుంటాను డోలోరిస్ ఈ సమస్యలను అక్కడ అక్కడున్న అక్కడ ఉన్నప్పుడు ఎదుర్కొంటారా రిగ్రెసి ఊహో లేదు నేను మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు వాటిని ఎదుర్కొంటాను నేను తిరిగి క్రిందకు వద్దాం అనుకుంటున్నాను డోలోరిస్ మీరు ఎదుర్కోవాల్సిన సమస్యల స్వరూపం వాళ్ళు మీకు వివరించారా రెగ్రెసి కొంచెం చెబుతారు పూర్తిగా కాదు ఇప్పుడు నేను చేయాలనుకున్న పనుల గురించి పరిష్కరించవలసిన సమస్యల గురించి నేను ఏం నిర్ణయించుకోవాలో వాటి గురించి మేము ఆలోచిస్తున్నాం డోలోరీస్ అంటే మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాలో నిర్ణయించుకునే ప్రయత్నం చేస్తున్నావా లేక తప్పనిసరిగా మీరు ఎదుర్కొని తీరవలసిన సమస్యలు అంటూ ఉన్నాయా రెగ్రెసి కొన్ని మాత్రం ఎదుర్కొని తీరాల్సిందే కానీ ఇప్పుడు మాత్రం అది నిజంగా మనం నేర్చుకునే ఒక పరిస్థితే డోలోరిస్ అంటే ఈసారి మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనుకుంటున్నారా రెగ్రెసి సమస్యలు అని వేటిని అంటున్నారు మీరు వాటి మీద ఆధారపడి ఉంటుంది వాటిలో చాలా వరకు కేవలం నిర్ణయాలే నన్ను నేను నియంత్రించుకోవటం గురించి ఇతరులతో సంబంధాల గురించి నిర్ణయాలు భూమిపైన మీ వరకు ఒక విషయం వచ్చింది అంటే ఒక సంఘటన నువ్వు అనుభవించావంటే అది మంచిది అయినా చెడ్డది అయినా దాని పట్ల మీ దృక్పథము మీరు దానిని స్వీకరించే విధానము ముఖ్యం మీరు వాటమిని ఎలా గ్రహిస్తారు మీ విజయాన్ని ఎలా స్వీకరిస్తారు పరిస్థితులను సమస్యలను ఎలా ఎలా ఎదుర్కొంటారు అపజయాన్ని ఎలా అంగీకరిస్తారు మీరు కరుణా స్వరూపులేనా మీ జీవిత పరిస్థితులు మీకు తెలుసా ఇవన్నీ కలిపితే మీరు ఎవరో ఏమిటో తెలుస్తుంది వీటితో పాటు మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకోవటం అది చాలా పెద్ద విషయం మనుషులు నిజాయితీగా ఉండి విషయాలను నిజాయితీతో చూడలేరు వాళ్ళు తాము చేసే పనులను పనులకు సాకులను వెతుక్కుంటారు సమర్థించుకోవడానికి సత్యమంతటిని కోల్పోయే వరకు విషయాన్ని తలక్రిందులు చేస్తారు డోలోరిస్ మీరు నేర్చుకోవడానికి ఇబ్బంది పడే పాఠాలు ఏవైనా ఉన్నాయా రెగ్రస్ నేను నా కోసం మాట్లాడటం నేర్చుకోవాలి నేను నాకు కావలసిన వాటిని గట్టిగా తీసుకోగలిగి మనుష్యుల మనుష్యులు నన్ను అతిగా ఉపయోగించుకోవటాన్ని నిరోధించ నిరోధించగలగాలి చాలాసార్లు విషయమంతటిని గ్రహించినా ఫోన్లే ఇదేమి పెద్దది కాదులే అనుకుంటూ పరిస్థితుల్లో ఈదుకుంటూ పోవటం అనేది నా సమస్యలో భాగం ఎదుటి వ్యక్తులు నన్ను ఎక్కువగా ఉపయోగించుకోవడం నాకు అభ్యంతరం అనిపించలేదు అందుకని నేను స్థిరంగా నిలబడి నిర్ణయాలు తీసుకోవటం నేర్చుకోవాలి కానీ అలా చేయటం నాకు నిజంగా ఇష్టం ఉండదు డోలోరిస్ ఈ పరిస్థితులు అప్పటికప్పుడు వచ్చేలా చేసుకుంటారా లేక ముందుగానే వాటిని ప్రణాళిక వేసి ఉంచుతారా రెగ్రసి చాలా పరిస్థితులు ఏర్పాటు చేయబడినవే అనుకుంటాను మన మనస్సులో ఉన్న ప్రతిదీ జరుగుతుంది మీరు నిజంగా ఏం నేర్చుకోవాలో మీ ఆత్మకు తెలుసు దాని ప్రకారం జరుగుతున్న విషయం మీరు తెలుసుకోకుండానే తనకు కావలసిన పరిస్థితులను మీ ఆత్మ కల్పించుకుంటుంది కానీ జరిగే ప్రతి దానికి కారణాలు ఉంటాయి నేను భూమి మీద ఉన్నప్పుడు నాకు నిజంగా తెలియదు నేను నిజంగా నిర్ణయించుకోలేను నాకు నిజంగా తెలియదు అవి కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అనుకునేదాన్ని కానీ అవన్నీ ప్రత్యేక లక్ష్యాల కోసం ముందుగా ఊహించి ప్రణాళికలాగా జరపబడినవే డోలోరిస్ ఈ ప్రణాళికల తయారీలో మీకు ఎవరైనా సహాయం చేస్తారా దృగ్రెస్ ఒక్కోసారి నేను ఎక్కడ కొంతమంది దగ్గర సహాయం తీసుకోవటం జరుగుతుంది ఒక స్త్రీ నాకు చాలా సహాయం చేసింది ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది ఒక్కోసారి భూమి మీద బ్రతుకున్నప్పుడు కూడా బాల్యదశ దాటుతు దాటుతున్నప్పుడు ఆమె ఉనికిని గురించి ఎరుక నాలో ఎక్కువగా ఉండేది ఒక్కోసారి ఒక్కొక్కసారి నేను అన్ని విషయాలలో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు ఆమె ఉనికి గుర్తుకురాదు కొన్ని పనులు నా జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తాయో ఆమె నాకు ఇక్కడ చూపించేది గోడ మీద సినిమా లాగా వేసి చూపించేది ఈ పని చేస్తే దాని పరిణామం ఎలా ఉంటుంది దాని నుంచి ఈ రకమైన సమస్య వస్తుంది అని చెప్పేది నేను అమాయకంగా ఉన్న విషయాలను ఆవిడ వివరించేది జీవించి ఉన్నప్పుడు ఒక్కోసారి ఏదో సరిగ్గా లేదనిపించేది కానీ అదేమిటో అర్థమయ్యేది కాదు అటువంటప్పుడు కష్టాలు వస్తుండేవి ఒక్కోసారి ఆ స్త్రీమూర్తి నాకు తెలియని ఆ విషయాల పట్ల జ్ఞానాన్ని అందించేది డోలోరిస్ ఇక్కడ ఎంతకాలం ఉండబోతున్నావో మీకు తెలుసా రెగ్రెసివ్ ఎక్కువ కాలం ఉండను ఉన్నదానిలోనే సాగిపోవలసిన అవసరం ఉందని నాకు తెలుసు నేను నేర్చుకోగలిగినదంతా నేర్చుకోవాలనుకుంటున్నాను నాకు సాధ్యమైనంత వరకు నేర్చుకోవటాన్ని కొనసాగిస్తాను ఒక్కోసారి నాకు అంతా తెలిసిపోయింది అనిపించగానే నేను అసలు ఎప్పుడూ అనుకొని ఊహించని విషయాలు ఎదుర్కొంటుంటాను బహుశా మనం ఎప్పటికీ సంపూర్తిగా నేర్చుకోలేం కాకపోతే మనం ప్రయత్నించి పరిపూర్ణత పొందవచ్చు అది ఒక వస్తువును కొలిమిలో పెట్టి శుద్ధి చేయడం లాంటిది డోలోరిస్ భూమి మీద నశించే అనుభవం మీకు ఇష్టమేనా మరి రిగ్రసి అక్కడ నేను నేర్చుకోవాల్సిందేమీ లేదు అనిపించినా ప్రతిసారి ఇంకో క్రొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను ఏ విషయాన్నైనా ఎదిరించే స్వభావం నాది దాన్ని అధిగమించాల్సి ఉందని నాకు తెలుసు కానీ నేను ఇంకా దాన్ని అధిగమించే సానుకోవటం అధిగమించేసా అనుకోవటం నాకు ఇష్టం డౌలరిస్ అసలు భూమిపైకి వెళ్ళి శరీరం ధరించమనే ఆజ్ఞ ఏదైనా నీకు ఇవ్వబడిందా లేదా అది కేవలం మీ ఎంపికేనా రెగ్రసీ కాదు బలవంతమేమీ లేదు ఇంకా సరిగ్గా చెప్పాలంటే అవును అన్ని విధాలా సరిపోతే అంతకు మించిన గొప్ప పని ఇంకొకటి లేదు ఏది ఏమైనప్పటికీ ఎవరికైనా సరే మళ్ళీ జన్మ తీసుకోండి అని చెప్పే నియమం ఏమీ లేదు ఒకళ్ళు ఎప్పటికీ జన్మ తీసుకోకూడదని నిర్ణయించి చెప్పేది ఎవరు ఆ నిర్ణయం తీసుకునే వారిలో ఈమిడి ఉన్న జీవశక్తి మీద ఆధారపడి ఉంటుంది నేను ఇక్కడే ఉండి నేర్చుకోవచ్చు లేదా వెనుకకు వెళ్ళవచ్చు బహుశా నేను వెనక్కు వెళతాను అనుకుంటాను బహుశా నేను వెనక్కు వెళ్తాను అనుకుంటున్నాను నేను ప్రశాంతతను చూశాను విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను డోలోరిస్ మీరు తిరిగి ఎప్పుడు రావాలో నిర్ణయించుకుంటున్నారో రెగ్రసి నా అవసరానికి అనుగుణమైన వాళ్ళు కనపడితే నేను ఎంచుకుంటాను మీరు ఇతరులతో కలిసిపోయి ఉంటారు వాళ్ళతో బంధాలను భావాలను నిర్మించుకుంటారు మీరు హృదయం తెరుచుకుని అనుభవిస్తూ ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ జీవితాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి డోలోరెస్ ఆ ప్రణాళిక అంతా ముందుగానే సిద్ధం చేయబడుతుందా రెగ్రస్ తిరిగి రావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది మరి వారికి కావలసిన శరీరాలు చాలా తక్కువే ఉంటాయి కనుక ప్రతిదీ ముందుగానే నిర్ణయించబడుతుంది తప్పదు డోలోరెస్ ఈ నిర్ణయాన్ని స్వయంగా మీరే చేసుకుంటారా రెగ్రస్ ఊహ లేదు మేం ఇంకా చిన్న విషయాలను మాత్రమే నిర్ణయిస్తాం పెద్ద విషయాలను సంఘటనలను నిర్ణయించడంలో ప్రవీణులు నిపుణులు సహాయం చేస్తారు డోలోరిస్ మీరు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే అది క్లిష్టమైన పనిగా ధ్వనిస్తోంది రిగ్రెసి కొన్ని లక్షణాలు అంతర్లీనంగా మీలో ఉంటాయి మీరు ఇంతవరకు చేసిన ఎరిగిన అన్ని విషయాల సమాహారం మీకు ఒకే వ్యక్తి మీకు ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన పరిసరాల ప్రభావం మీపై ఉండి ఉండవచ్చు అది మీపై అదనంగా వచ్చి చేరిందే తప్ప మీ మూలాన్ని మార్చలేదు మీరు నిజంగా ఏమిటో అదే మీరు మీరు చూసింది చెప్పింది ఆలోచించింది జీవించిన విధానం ప్రతి సంఘటనను ఎదుర్కొనే విధానం అదంతా కలిసి మీరు ఈ విషయాలన్నిటి సమగ్రత సమాహారమును డోలోరిస్ మరి స్వేచ్ఛ ఇచ్ఛా మాట ఏమిటి రెగ్రెసి దానిలో కొంత భాగం వివరించగలను ప్రతి ఆత్మకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది అందువల్ల ఒక ప్రత్యేక పరిస్థితిలో ఆ వ్యక్తి ఏం నిర్ణయించుకుంటాడు అనేది ఆ వ్యక్తి ఇచ్చే ఆ నిర్ణయమే అతని వ్యక్తిత్వం తన గత జన్మ అనుభవాలను వ్యక్తి బట్టి వ్యక్తిత్వం ఏర్పడుతుంది ఒక్కోసారి తన వ్యక్తిత్వానికి విరుద్ధంగా ప్రవర్తించి జరగబోయే సంఘటనలు కొన్నింటిని నిరోధించవచ్చు కానీ హఠాత్తుగా అలా మారటం అనేది వ్యక్తులలో చాలా అరుదుగా జరుగుతుంది డోలోరిస్ అంటే విషయాలు ఏర్పాటు చేయబడ్డాయని అవి అలానే ఉంటాయనేది మీ భావం అని నేను అనుకుంటున్నాను వాటిని గురించి మీరేమి చెప్పలేరని అనుకుంటున్నాను రెగ్రెసి మీరు స్వయంగా నిర్ణయాలు తీసుకున్నంత వరకు నేర్చుకోలేరు మీరు ఎదగాలి అనుకుంటే మీ పొరపాట్లు మీరే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది అయితే విధి అంటే గమ్యం ముందుగానే నిర్ణ నిర్ధారించుకున్నంత విధి అంటే గమ్యం ముందుగానే నిర్ధారించుకున్నంత వరకు నిజమే అంతేకాని ఆకాశం నుంచి ఏ దైవము నువ్వు ఇది చెయ్యి నువ్వు అది చెయ్యి మీరు ఇంకేదైనా చెయ్యాలి అని చెప్పడు మీరు చూసే గమ్యం నువ్వు ముందే నిర్దేశ నిర్దేశించి మీరు ఏర్పరచుకున్నదే ఏ దారిలో నడవాలి అన్నది మీరే నిర్దేశించుకుంటారు ఇక్కడ నువ్వు అని నేను ఉపయోగించే పదం మిమ్మల్ని మీరు సంబోధించుకునే దానికంటే చాలా ఎక్కువ పరిధి కాలది మనందరిలోనూ మనకు తెలిసిన దానికంటే చాలా గొప్ప భావం నిక్షిప్తమై ఉంది మనందరం మన మంచు కొండల శిఖర తునకల లాంటి వాళ్ళం మన గమ్యాన్ని ఆ కొండ శిఖరం నిర్ణయిస్తుంది అందువల్లే మనం బాధాకరమైన అనుభవాలుగా మనం చెప్పుకునే వాటిని దైవానికో ఆకాశంలో ఉండి మనకు కల్ కనిపించని అదృశ్య శక్తికో చాలా తేలికగా ఆపాదిస్తూ ఉంటాం నువ్వు పాక్కుంటూ దొర్లుకుంటూ వెళ్ళి ఇన్ని పళ్ళు విరగ్గొట్టుకు విరగ్గొట్టుకో నీ ప్రక్కనున్నవాడు మాత్రం ఎగురుకుంటూ వెళ్ళి సుఖాలలో తేలియాడుతాడు అని చెప్పటం వలన మనకు తేలికైపోతుంది అసలు ఆ విధంగా జరగనే జరగదు మనమందరం కేవలం మనం దర్శించగలిగినంత చిన్న పరిధి నుంచి మాత్రమే విషయాన్ని చూస్తూ మాట్లాడుతున్నామన్నమాట డోలోరిస్ అంటే అన్ని విషయాలు ముందే నిర్దేశించబడవన్నమాట రెగ్రెసి కొంతవరకు మాత్రమే నిర్దేశించబడతాయి ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వం ఉంటుంది దానికి అనుకూలంగా చివరికి నిర్ధారించబడతాయి చివరి నిర్ణయం వ్యక్తిదే మూలమైన వ్యక్తిత్వం అదే విధంగా నిలిచి ఉంటుంది అది మీరు ఎదిగినప్పుడు మాత్రమే మారుతుంది డోలోరిస్ అయితే ఎటువంటి పరిస్థితులలో వాళ్ళు పనిచేస్తారో మీకు ఒక ఊహ ఉందన్నమాట మరి కొంతమంది విషయాల ఎంపికలో మాకు స్వేచ్ఛ లేదని చెప్తారే ప్రిగ్రెసి మనుషులు అలాగే మాట్లాడుతారు విషయం ఎంపికలో విషయం ఎంపికలో మాకు ఏ పాత్ర లేనప్పుడు జరిగేదాని గురించి నేను ఎందుకు విచారపడాలి అది ఎట్లాగైనా జరుగుతుంది అంటూ ఉంటారు అదంతా వ్యక్తి యొక్క బద్ధకము ఎదిగే ఆకాంక్ష లేకపోవటము మాత్రమే డోలోరిస్ అంటే దాని గురించి చెప్పడానికి వాళ్ళు దగ్గర వాళ్ళ దగ్గర చాలా ఉందన్నమాట మీరు ఎవరిని కలుస్తారో ఎవరితో సంబంధం కలిగి ఉంటారో అంతా ముందే సిద్ధం చేయబడి ఉంటుందా రెగ్రెస్సీ కొంతవరకు సిద్ధం చేయబడే మాట నిజమే మీ జీవితం మొత్తంలోనూ మీరు కలిసే చాలామంది వ్యక్తులతో మీకు ఏదో పూర్వబంధం ఉందనే ఉందనే ఉండనే ఉంటుంది మీరు విషయాల కోసం ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కలిసి పనిచేయవలసి ఉంటుంది ఒక్కోసారి పెద్ద పెద్ద సమూహంతో కలిసి పనిచేయవలసి రావచ్చు ఒక్కోసారి మీరు వాళ్ళ మధ్యనే జన్మ తీసుకుంటారు దానివల్ల విషయం చాలా తేలికగా ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఎప్పుడూ స్పర్ధలు ఉండడానికి కారణం క్రితం జన్మలో వాళ్ళు పరస్పరం అసహించుకుని తర్వాత వాళ్ళంతా కలిసి ఉందామని నిర్ణయించుకోవటమే నిర్ణయం అయితే తీసుకుంటారు కానీ దానిని అమలుపరచడం ఇబ్బందిగా ఉండి సరిగ్గా అమలు చేయలేరు డోలోరిస్ కాకపోతే ఒకసారి భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తే ఈ విషయాలు గుర్తుండవు కదా రెగ్రసి అది చాలా వరకు నిజమే కానీ కొంచెం సమయం వెచ్చించి అధ్యయనం చేస్తే చాలు తమ చైతన్యంలో ఏమున్నదో తెలుసుకునే మార్గాలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి డోలరీస్ చాలామంది మా గత జన్మలు మాకు ఎందుకు గుర్తుండవు అని నన్ను అడుగుతూ ఉంటారు కర్మబంధాల గురించిన స్పష్టమైన అవగాహన వర్తమాన జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది అని వాళ్ళ అభిప్రాయం రెగ్రసి అలా జరగకపోగా అది విషయాన్ని మరింత క్లిష్టతరం చేయవచ్చు లెక్కలేనన్ని గత జన్మలు జ్ఞాపకాలు మెదడు నిండా తొలుస్తూ ఉంటే రోజువారీ జీవితం గడపటం ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోగలరా ఈ జన్మలో మీరు నేర్చుకోవాల్సిన విషయాలపై దృష్టి లేరు ఒక్కోసారి పిల్లలుగా ఉన్నప్పుడు గత జన్మలకు దగ్గరగా ఉండటం వలన ఆ జ్ఞాపకాలు గుర్తుకు రావటం జరుగుతుంది కానీ కాలం గడిచే కొద్దీ ఇప్పటి సంఘటనలు మనస్సులో ముద్రించటం వలన అవి మరుగున పడతాయి అయినా సుషుప్త చైతన్యంలో అవి నిద్రాణంగా ఉంటాయి అందువలనే ఒక పని చేయటానికి బదులుగా ఇంకొకటి చేయాల్సి ఉన్నదని మీకు అనిపిస్తే ఆ భావాన్ని అనుసరిస్తారు నీ సుషుప్త చైతన్యం గత కర్మకు గత కర్మను నిశ్శబ్దంగా గుర్తు చేయటమే దానికి కారణం డోలరిస్ అది వరకు ఎప్పుడు సరిగా చేయని వాటిని చేయటం అందులో అందువలనైనా రిగ్రెసి అవును అందుకే సాధారణ కర్మలో ఈ హిప్నోసిస్ ఇతర వైద్య విధానాల ద్వారా కొంతవరకు గత కర్మను తెలుసుకునే పద్ధతులు అభివృద్ధి చెందాయి దాని వలన వాళ్ళ అభివృద్ధి వేగంగా జరుగుతుంది కుంభరాశి యుగంలో ప్రవేశించటంతో సంబంధం ఉన్న కార్యక్రమమే ఈ ప్రతి గమనం డోలోరిస్ అయితే కొన్ని చిట్కాలు సులభ మార్గాలు ఉన్నాయన్నమాట కానీ చాలామంది తాము స్వంతంగానే విషయాలన్నీ గుర్తుంచుకోవాలని అనుకుంటారు అది వాళ్ళ సమస్య పరిష్కారంలో ఉపయోగపడుతుంది అని వాళ్ళ అభిప్రాయం రెగ్రెసి వాళ్ళ వాళ్ళు తమను తాము ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారు అంతే తప్ప సాధారణంగా అలా జరగదు డోలోరిస్ అంతకంటే మనుషులతో వచ్చిన సమస్యలు గుర్తుపెట్టుకోవటం సులభమేమో రెగ్రిసి కానీ పాత జ్ఞాపకాలతో పాటు పాత అపోహలను వెంటబెట్టుకుని వస్తారు కనుక అది కష్టమే మనం తప్పించుకోవాలనుకునేది దాని నుంచే ఒక్కోసారి చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే అది ఉపయోగపడుతుంది ఆ విషయంలో కొంతమంది మాత్రమే మెరుగ్గా పనిచేయగలరు కానీ మిగిలిన వారికి ఇది పనిచేయదు పాత జ్ఞాపకాల వల్ల మీరు ఇంకా కోపంగా ఉంటే మనం వెతికి తెచ్చేది కోపమే తప్ప దాని వెంట ఎక్కువ లాజిక్కు రాదు దానివల్ల ఏ ప్రయోజనమో లేదు అందువల్ల ఆ జ్ఞాపకాలు ప్రతిసారి సహాయపడవు అది తెలుసుకో డోలోరిస్ కానీ మనుషులు సాధారణంగా అది వరకు ఏమైందో జ్ఞాపకం ఉండి ఉంటే నేను సందర్భాన్ని అర్థం చేసుకుని ఇంకొంచెం సరిగా ప్రవర్తించి ఉండేవాడిని అంటూ ఉంటారు కదా దాని సంగతి ఏమిటి రెగ్రెస్సీ అది అన్నిసార్లు నిజం కాదు ఇప్పుడు వాళ్ళు తమ పరిస్థితులను ఎదుర్కోటే ఎదుర్కొనేటంత పరిస్థితి సాధించిన సాధించి ఉంటే ఈ పరిస్థితి పూర్వం వచ్చినప్పుడు ఎంతో తెలివిగా ఎదుర్కొని ఉండేవాళ్ళు అయితే వాళ్ళు అటువంటి సమస్యలని ఇప్పుడు పరిష్కరిస్తూ ఇబ్బంది పడుతున్నట్లయితే ఉన్నదాన్ని యథాతథంగా ఒప్పుకుంటారు అంతకుముందు ముందున్న సమస్యను కొనుగొన కొనసాగించటానికి ఇష్టపడరు డోలెరస్ అంటే కొందరు గుర్తు ఉంచుకోకపోవడమే మేలు అని నీ అభిప్రాయము రెగ్రెసి అవును మొత్తం మీద అంతే కాకపోతే ప్రతి నియమానికి మినహాయింపులు ఉంటాయని గుర్తుంచుకోవాలి డోలోరిస్ కొంతమంది లేదా కొన్ని వ్యక్తిత్వాలు ఈ విషయాలు అవగాహన చేసుకునేటంత ఎదిగి ఉండవు అంతేనా ప్రిగ్రెసి నిజం అంతే మరి డోలోరిస్ కర్మ అంటే ఏమిటో మీకు తెలుసా కర్మకు సాధారణ నిర్వచనం సృష్టి యొక్క సమతుల్యం కార్యకారణ సంబంధం నుంచి మంచి రెండు కార్యకారణ సంబంధం మంచి చెడు రెండు తిరిగి ఇవ్వబడతాయి లేదా సమతూకం చేయబడతాయి రెగ్రస్సి నాకు తెలిసి ఈ పదానికి చాలామంది వాళ్ళ స్వంత అర్థాన్ని కలిపారు కర్మను నిజంగా నిర్వచించడం కష్టం కానీ మామూలు అర్థంలో కర్మ అంటే ప్రేమ కర్మ అంటే బదులు బదులు తీర్చటం ఉదాహరణకు ఎవరినైనా చంపితే దానిని ఎదుర్కోవాల్సి ఉంటుంది మాట వరుసకు డబ్బు కోసం ఎవరినైనా చంపారనుకోండి దానిని అధిగమించే వరకు అటువంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది తరచూ సందర్భం తిరగబడి ఆ డబ్బు కోసమే నువ్వు చంపబడవచ్చు డోలోరిస్ అంటే విషయం తలక్రిందులైనట్లు అన్నమాట రెగ్రెసి అవును లేదా ఒక్కోసారి చాలా ప్రశాంతంగా ఆనందంగా తేలికగా అనుభవిస్తున్న జీవితాన్ని కుదించుకొని హఠాత్తుగా వదలవలసి రావచ్చు ఆ నష్టాన్ని మీరే అనుభవిస్తారు చేసినదంతా తిరిగి తప్పకుండా చుట్టే వస్తుంది డోలోరిస్ ప్రాణానికి ప్రాణం అన్నట్లుగా కాకుండా వేరే విధంగా కూడా బదులు తీర్చుకోవచ్చని విన్నాను రిగ్రెస్ లేదు ఒక వ్యక్తికి తీవ్ర అన్యాయం చేసినప్పుడు ఏదో చెడు కలగ చేసినప్పుడు ఇంకో జన్మ తీసుకోవచ్చి వాళ్ళను సేవించాల్సిందే పూర్వం చేసిన హానిని సరిదిద్దుకోవడానికి వాళ్ళ రక్షకుడును సేవకుడుగాను రక్షకుడుగాను సేవకుడుగాను ఉండవలసిందే అలా ఒక్కోసారి వాళ్ళ కోసం నీ జీవితాన్ని అంకితం చేయవలసి రావచ్చు నువ్వు చేసిన ప్రతిదీ ఏదో విధంగా న్యాయమే అవుతుంది డోలోరిస్ మీ సంగతి ఏమిటి మీరు ఒక బాలాత్మవా లేక వృద్ధాత్మవా అదే మీరు చాలా కాలం నుంచి ఉన్నారా కొంతకాలం నుంచి రిగ్రెసి అన్ని ఆత్మలు దాదాపు అంతే స్థాయిలో ఉన్నాయి కొన్ని మాత్రం మా వ్యక్తిగత కారణాల వల్ల కొందరం మిగిలిన వాళ్ళ వాళ్ళు ఎక్కువ జన్మలు తీసుకున్నాం అందుకే బాల వృద్ధ ఆత్మలు అనే పదం వచ్చింది భూమిపై తీసుకున్న అనుభవాల దృష్ట్యా మాత్రమే కొన్ని బాల ఆత్మలు నేను నాకు సహాయం చేసుకోవటమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయటం కోసం ఏదైనా చేయగలగటం నాకు ఇష్టమని తెలుసుకున్నాను అందుకోసమే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకునే అలవాటు నాలో ఉంది డోలోరిస్ అంటే భూమి మీద తక్కువ అనుభవాలు ఉన్నవి బాలాత్మలు అని అర్థమా మరి రెగ్రసి అవును లేదా భూమి ఒక్కటే తలం కాదు కదా మిగిలిన తలాల్లో మాత్రమే అనుభవం కలిగి ఉన్నది బాలాత్మ డోలోరిస్ అక్కడ పాఠశాలలు వెళ్తున్నామని పాఠాలు నేర్చుకుంటున్నామని అన్నారు కదా ఆత్మల తలంలోనే పాఠాలు నేర్చుకోగలిగినప్పుడు మళ్ళీ భౌతికంగా జన్మ తీసుకోవటం ఎందుకు రెగ్రసి మీ అనుమానం బాగానే ఉంది కానీ ఆ అవసరం కూడా చాలా ఉంది అక్కడ నేర్చుకోవటం అనేది పుస్తకం చదవటం లాంటిది మీరు ఒక పుస్తకం చదివినప్పుడు ఆ జ్ఞానం మీకు లభిస్తుంది కానీ దాన్ని ఉపయోగించి ఉండరు ఉపయోగించని జ్ఞానం జ్ఞానానికి ఏం విలువ ఉంది ఉపయోగించని జ్ఞానానికి ఏం విలువ ఉంది ఏమీ ఉండదు కదా మారవలసిన ఆవశ్యకత గల కారణాన్ని మీరు అనుభవించనిదే మీరు మారరు మీరు ఆ సమస్యలో జీవించటం అనుభవించటం మరింత బలయంగా ఉంటుంది మీరు ఒక విషయాన్ని చదివితే అంత గాఢంగా అనుభూతి చెందరు పుస్తకం చదవటం వల్ల ఒక పని చేసే విధానం తెలుస్తుంది కానీ ఆ అనుభూతిలో స్వయంగా భాగస్వామ్యం వహించకపోతే అది మీకేమీ ఉపయోగపడదు డోలోరిస్ మరి ఈ భూమిపైన శరీరం ఉండగానే అనుభూతి చెందడం కష్టమంటారు కదా పాఠాలు నేర్చుకోవడానికి అది క్లిష్టమైన దారి అని భావిస్తారు కదా ఈ విషయంలో మీ ఆలోచన ఏమిటి రిగ్రసి పాఠాలు నేర్చుకోవడానికి ఇది కష్టమైన మార్గం కానీ ఇది అది ఎక్కువ కాలం మన్నుతుంది గాఢమైన జ్ఞాపకంగా ఉంటుంది అన్ని కష్టాలు ఇబ్బందులు పడి ఒక పాఠం నేర్చుకుంటే అది మీతో ఉండిపోతుంది దీనిని మనం కాలేజీలో రసాయన శాస్త్రం నేర్చుకోవడంతో పోల్చి విశ్లేషించుకోవచ్చు రసాయన శాస్త్ర పుస్తకం చదివి ఏ రసాయనాలు ఉపయోగించి ఏ రకమైన ప్రయోగాలు చేయవచ్చో తెలుసుకోవచ్చు కానీ నిజంగా నా ప్రయోగశాలలో ఆ రసాయనాలను కలిపే ప్రయోగాన్ని మీరు స్వయంగా చేసి ఫలితం కనుగొనంత వరకు అది పుస్తక జ్ఞానమే దానిని అమలు పరచడం వలన ఆ పద్ధతి ఫలితము మీకు ఇంకా బాగా తెలుస్తాయి చాలామందికి కళాశాల డిగ్రీలు ఉంటాయి కానీ ఏ విద్య వల్ల ఆ డిగ్రీ వస్తుందో ఆ విద్యను నిత్య జీవితంలో అన్వయించలేరు అటువంటి సందర్భాలలో ఉపయోగపడేది అనుభవ జ్ఞానమే అదే ఉదాహరణ పుస్తక జ్ఞానంతో పాటు అనుభవ జ్ఞానం కూడా అవసరమైన పరిజ్ఞానం అలాంటి ఇతర వృత్తులకు కూడా వర్తిస్తుంది డోలోరిస్ మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారో మీకు తెలుసా క్రెగ్రెసి నాకు స్పష్టంగా గుర్తులేదు ఒక వంద అంతకంటే ఎక్కువ అయి ఉండవచ్చు నేను లేక మర్చిపోయాను క్రెగ్రెసి డోలోరస్ ఏది ఏమైనా జన్మల వరుస వివరాలు గుర్తుంచుకోవటం కష్టమా రిగ్రస్ ఆ మొదటి యాభై తర్వాత ఒక స్త్రీని రిగ్రెషన్ చేసినప్పుడు ఇదే విషయాన్ని గమనించాను సంవత్సర కాలం పాటు కృషి చేస్తే ఆమె ఇరవై ఆరు జన్మలు గుర్తు తెచ్చుకుని చెప్పింది మరీ అంత వెనక్కి వెళ్ళేసరికి వివరాలు ఒక జన్మవి ఇంకో జన్మతో కలిసిపోయి ఏవి ఎప్పటివో వేరు చేసుకోవటం నాకు కష్టమైంది అప్పుడు నాకు అర్థమైంది వాటిలో ఒకదాని ప్రభావం మరొక దాని మీద ఎలా పనిచేస్తుందో ఒక పజిల్లోని మొక్కలలాగా అవన్నీ ఒక పరిపూర్ణ వ్యక్తిత్వంలో ఎలా ఒక భాగమో అన్నీ అర్థమయ్యాయి డోలోరిస్ ఈ విషయాలన్నీ ఎక్కడైనా రికార్డు చేయబడి ఉంటాయా రెగ్రసి కానీ అది ముఖ్యం కాదు కేవలం అనుభవం మాత్రమే ముఖ్యమైనది డోలోరిస్ మీరు గుప్త చిత్రాలు అంతరిక్ష రికార్డుల గురించి ఎప్పుడైనా విన్నారా రెగ్రసి అవి జీవన చిత్రాలు కొన్ని జీవులు వాటికి కాపలాదారులుగా ఉంటారు వారికి మాత్రమే వాటిని చదివే వీలు ఉంటుంది అధ్యయనం సాధన చేసిన కొందరికి మాత్రం అవి కొద్దిగా అందుబాటులో ఉంటాయి కానీ చాలా తక్కువ మందికి మాత్రమే అవి పూర్తి అందుబాటులో ఉంటాయి వాళ్ళలో జన్మ తీసుకున్న వాళ్ళెవ్వరూ నాకు తెలియదు ఇంకా ఇంకొక ఆత్మ ఈ విషయాన్ని మరింత స్పష్టంగా వివరించింది డోలోరిస్ మీరు అంతరిక్ష రికార్డుల గురించి విన్నారా ఆమె సంకోచించింది బహుశా దానిని మీరు ఇంకో పేరుతో పిలుస్తారేమో మీరు జీవించిన అన్ని జన్మలు ఎక్కడైనా రికార్డు చేయబడి ఉంటాయని మీరు అనుకుంటున్నారా రిగ్రెసి ఓ అదా దానికి ఏదో ఒక పేరు పెట్టాలనుకుంటే నేను దానిని జీవన గ్రంథం అని పిలుస్తాను మనం చేసిన ప్రతిదీ దానిలో నమోదు చేయబడి ఉంటుంది అది చాలా పెద్దది అక్కడ స్టాండ్ మీద ఉంటుంది అక్కడ స్టాండ్ మీద ఉంటుంది డోలోరిస్ అది మీ ఒక్కరికి సంబంధించినదేనా లేదా అందరిదేనా రెగ్రసి దాని దగ్గరికి వెళ్ళి ఎవరైనా దానిని పరిశీలించుకోవచ్చు పేజీలు తృప్తితో దానిని చూస్తుంటే నేను వెతికేదే కనిపిస్తుంది వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు వెతికేదే కనిపిస్తుంది ఇది ఇంద్రజాలం లాంటి పుస్తకం డోలోరిస్ అందరి విషయాలు ఒకే పుస్తకంలో ఎలా ఉంటాయా అని నాకు ఆశ్చర్యంగా ఉంది అది చాలా పెద్దదై ఉండవచ్చు కదా రెగ్రస్సీ అలా కాదు కానీ నువ్వు వెతికేది తెలుసుకోవాలనుకునేది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఇంకో రెగ్రెసీని అంతరిక్ష రికార్డులను తన వ్యక్తిగత స్థాయిలో ఇలా వివరించింది రెగ్రస్సీ మీ నమ్మకాలకు తగినట్లే మీకు అవసరమైన వ్యక్తిగత సమాచారం అందివ్వటానికి అంతరిక్ష రికార్డులు అందుబాటులో ఉన్నాయి నిజానికి అంతరిక్ష రికార్డుల గురించి సంపూర్ణ అవగాహన గతంలో లేదు దానిని నిర్వచించాలని ఇప్పుడు మేము కోరుకుంటున్నాం అంతరిక్ష రికార్డులను మనం బ్యాంకులలో ఉపయోగపడే సేఫ్ డిపాజిట్ డిపాజిట్ లాకర్కు అన్వయించి విశ్లేషించుకోవచ్చు లాకర్లో ప్రతి ఒక్క పెట్టే కూడా మీ మీ వ్యక్తిగత వస్తువులను భద్రపరుస్తుంది అసలు బ్యాంక్ అంటేనే భద్రంగా ఉంచే చోటు దానిలో మీ పెట్టే మీ వస్తువులను భద్రపరుస్తుంది ప్రతి పెట్టే ఒక్కొక్కళ్ళ వస్తువులు భద్రపరుస్తుంది అదేవిధంగా అంతరిక్ష రికార్డులలో మీరు నిల్వ చేసుకున్న వాటిని లేదా మీ శక్తి యొక్క నిల్వను మాత్రమే చూడగలరు అది కేవలం మన అర తెరచి దాంట్లోంచి మనకు కావలసిన సమాచారం తీసుకుంటాం ఈ సమాచారాన్ని మీకు మేరే పొందుతారు డోలోరిస్ ఈ సేఫ్ డిపాజిట్ లాకర్లు గతానికి భవిష్యత్తుకి రెండింటికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాయా రెగ్రసీ అవి మీకు ప్రస్తుతం అవసరమైన సమాచారాన్ని మాత్రమే చూపిస్తాయి ఎప్పటికిప్పుడు మీకు అవసరం లేని మొత్తం సమాచారం అంతా అందులో ఉన్నప్పటికీ దానిని మీరు గ్రహించలేరు డోలోరిస్ ఆ పెట్టెలో సమాచారం ఎలా భద్రపరచబడుతుంది మన జీవన విధానంపై ఆధారపడలే ఆధారపడ లేదా మన ఆలోచనలకు ఆధారం చేసుకున్న లేదా ఇంకా వేరే ఏ విధంగానైనా రెగ్రసి జీవితంలో మీరు పొందిన ప్రతి అనుభవము మీకు చెందిన ప్రతి చిన్న అనుభూతి మీరు అనుభవించినట్లే యథాతథంగా దానిలో నమోదు చేయబడుతుంది అది మీ జీవితాన్ని టేప్ చేయటం లాంటిది కావలసినప్పుడు ఎప్పుడైనా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది డోలోరిస్ మిగిలిన వాళ్ళు ఆ టేప్ను తెలుసుకునే అవకాశం ఉందా రెగ్రసి అవకాశం ఉందని మీరు పరిశోధనలో ఇప్పటికే తెలుసుకున్నారు కదా డోలోరిస్ అవును మన అంతరిక్ష రికార్డు చూసుకుంటూ అదే సమయంలో కొన్ని గంటల కోసం ఇతరుల రికార్డు పరిశీలించి వాళ్ళ అనుభవాలను తెలుసుకోవటం సాధ్యమే అది కనిపించినంత అసాధారణమేమీ కాదు ఖచ్చితమైన ప్రతిచర్య వల్ల ఇది జరుగుతూ ఉంటుంది ఇంకో రకంగా చెప్పాలంటే మనం గత జన్మ అనుభవాలను త్రవ్వుతూ పోతూ ఉంటే మనం ఇతరుల అంతరిక్ష రికార్డులను కూడా తెలుసుకుంటాం అంతేనా రెగ్రసి బహుశా మీది అయినా అయ్యుండవచ్చు డోలోరిస్ అంటే మీ రికార్డు చిత్రాలకు ఇతరుల వాటికి భేదం నిర్ణయించగలిగిన మార్గం ఏదైనా ఉందా రెగ్రసి అది తెలుసుకోవడం సందర్భోచితమా కాదానా మీకు ఆ విషయాన్ని మళ్ళీ చూపిస్తు చూపిస్తున్న చూపిస్తుందన్న వాస్తవం రుజువు అది సందర్భోచితము అని అది మీకు సమాచారాన్ని ఇచ్చిందన్న వాస్తవమే కాబట్టి ఆ చిత్రం రికార్డు ఎవ్వరికీ సంబంధించినప్పటికీ భేదాలేవీ లేవు ఆ ప్రత్యేక క్షణంలో మీకు అది అవసరం కనుక తిరిగి చూపించబడింది అంతే కొన్ని విషయాలు మనం తెలుసుకో తెలుసుకోకపోవటమే మంచిదట వాటికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు కూడా రావట కొన్ని రకాల సమాచారం మందులాగా పనిచేసే బదులు విషంలాగా మారుతుంది మన రక్షణ కోసమే విషయం మరుగ మరుగపరచబడి రహస్యంగా ఉంచబడిందని అది తెలుసుకోకుండా ఉండటమే మంచిది అని చెప్పారు డోలోరిస్ ఒక వ్యక్తి జీవితం అంతా శక్తి రూపంలో నమోదు చేయబడుతుంది అని ఒక సిద్ధాంతం ఉంది మీరేమో టీప్ రికార్డర్ అనే విశ్లేషణ ఇచ్చారు కానీ అన్ని విషయాలు చర్యలు ఊహలు శక్తిని ఉత్పత్తిని చేస్తాయని ఆసక్తి అలా నిలిచి ఉంటుందని అంటారు కదా బ్యాంక్ డిపాజిట్ బాక్స్ అని విశ్లేషించడం సరైనదేనా రెగ్రెసి అది ఖచ్చితంగా సరైనదే అవసరమైతే దాన్ని చెరిపివేయటమో సంభవమే ఒక అనుభవంలో ఉపయోగం లేని భాగాన్ని తీసివేయటం సబవే ఉదాహరణకు యూదులు సజీవ దహనం ఆస్విజ్ కొలిమిలాంటి వాటి వల్ల ఏ ప్రయోజనము ఉండదు కనుక అలాంటివి చెరిపివేయబడతాయి డోలోరిస్ మనం కావాలని నిశ్చయించుకుంటే మనకు తెలిసి మనమే అలా చేయగలమా రెగ్రెసి అవి చెప్పవలసింది మీరు కాదు మీరు మీ మొత్తం చైతన్యంలోని చిన్న భాగాన్ని మాత్రమే మీ పూర్ణ చైతన్యం ఆ సమాచార రక్షకులతో కలిపి ఆ నిర్ణయం తీసుకుంటుంది అది మీకు తెలిసే విధంగా జరగదు మీ గుప్త చిత్రాలలో చెరిపివేయవలసిన ప్రత్యేక చిత్రం ఏదో తెలుసుకోగల అవకాశము ఆ సమాచారము నీకు అందుబాటులో ఉండదు ఆ నిర్ణయాన్ని రక్షకులు మీ ఉన్నత చైతన్య స్థితి కలిపి తీసుకుంటారు డోలోరిస్ కొన్ని చిత్రాలను చెరిపివేయడం సంభవం అన్నారు ఉదాహరణకు ఆస్వీస్ కొలిమి అవి వ్యతిరేక స్వభావం అంటే నెగిటివిటీ వల్ల చెరిపివేయబడతాయా రిగ్రెసి దానిని అనుభవించిన వ్యక్తుల పరంగా చెప్పాలంటే ఆ అనుభవాల్లో చాలా భాగం ముందుగా అనుకున్నది కాదు అందువల్ల వారిని కర్మ నుంచి రక్షించి రాబోయే జన్మలలో దీనివల్ల సమస్యలకు దారి తీయకుండా అలాంటివి చిరిపివేయబడతాయి దానివల్ల వాళ్ళ సుప్త చైతన్యం ఆ విషాదాన్ని తాకి రాబోయే జన్మలలో సమస్యలు రేకెత్తకుండా ఉంటుంది డోలోరిస్ వాళ్ళు మరణాంతరం విశ్రాంతి స్థలానికి వెళ్ళినప్పుడు జరిగే మార్పులలో ఇది ఒక భాగమా రెగ్రస్ ఖచ్చితంగా అంతే ఇది అది స్వస్థత ఒక భాగం అందులో బాధాకరమైన అనుభవాలన్నీ స్వస్థతపరిచే శక్తుల ద్వారా గుర్తు లేకుండా చేయబడతాయి డోలరిస్ అనుభవించే వాళ్ళ సంగతి సరే ఆ నేరాలకు పాల్పడే వారి విషయంలో ఆ పద్ధతి ఎలా పనిచేస్తుందో వివరించగలరా రెగ్రసి వాళ్ళు చేసిన ఘోరాలన్నింటికి వాళ్ళు అనుభవించవలసిన శిక్షలు వాళ్ళ గుప్త చిత్రాలలో కర్మ రికార్డులలో ప్రతిబింబిస్తుంటాయి ఈ ఘోరాలను నిల్వ ఉంచటంతో పాటు మతపరమైన భాషలో చెప్పాలంటే వాటికి సంబంధించిన ప్రాయశ్చిత్తాలు కూడా కలుపుబడి ఉంటాయి మళ్ళీ వెనక్కు వెళ్ళినప్పుడు బదులు తీర్చడాలు సుస్పష్టంగా కనిపిస్తాయి అందువల్ల మళ్ళీ జన్మకు సిద్ధపడబోయే ముందు స్వస్థత అవసరం గుర్తించబడి ఆ స్వస్థత అనుభవం ఇవ్వబడుతుంది డోలోరిస్ వెనక్కు వెళ్ళడం అంటే ఎలాగా అని ఆలోచిస్తున్నాను నేను మనం మళ్ళీ జన్మించబోయే ముందు విషయమంతా వెనక్కు నడపబడుతుందా రఘురసి అది చాలా వరకు వ్యక్తిపరమైన ప్రకటన లాంటిది దానిలో కొంతమందికి జరిగిన సంఘటన మొత్తం తిరిగి చూపబడుతుంది కొంతమందికి క్లుప్తమైన వివరాలు మాత్రం ఇవ్వబడతాయి అది ఆయా వ్యక్తులను బట్టి రాబోయే జన్మలో వాళ్ళు సాధించడం కోసం నిర్మించబడిన లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది ఇలా జరగటానికి గల అన్ని అవకాశాలను కలిపి ఒకే పదంలో వర్ణించడం కష్టం డోలొరిస్ మీరు జీవించిన జన్మలన్నీ వెనక తిరిగి చూసుకోవాల్సి వస్తుందా ఎప్పుడైనా లేక గత కొన్ని జన్మలను మాత్రమే చూసుకుంటారా రిగ్రసివ్ ఇప్పటికిప్పుడు పూర్తయిన జన్మల గురించి అయితే అయి ఉండకపోవచ్చు ఒక ప్రత్యేకమైన కర్మ విషయంలో పనిచేయడం కోసం చాలా జన్మల క్రితం విషయాలు కూడా పరిష్కరిస్తూ ఉండవచ్చు ఒక మనిషి మరణించినప్పుడు అప్పుడే ముగిసిన జన్మలో కర్మల గురించి మాత్రమే వాటి గురించో ఆలోచిస్తారు కర్మల గురించి మాత్రమే ఆలోచించకుండా రాబోయే వాటి గురించో అంతకుముందు జరిగిన వాటి గురించో ఆలోచిస్తారు ఒక్కోసారి జరిగిన దానిని ముఖాముఖిగా ఎదుర్కొందాం అనే సామర్థ్యం ఉందనుకుంటేనే అప్పుడు మాత్రమే అప్పుడు జరిగిన వాటిని గురించి ఆలోచిస్తారు డోలోరిస్ అంటే జరిగిపోయిన జన్మలు అన్నింటి గురించిన సాధనా ఫలితాల పట్టిక ఏది ఉండ ఉండదన్నమాట అయితే అన్నింటినీ మళ్ళీ తిరిగి చూడవలసిన అవసరం ఉండదా రెగ్రసి అన్నీ ఒకేసారి ఉండవు ఆ గుప్త చిత్రాలు ఉంటాయి ఒకేసారి కర్మ అంతటిని పరిష్కరించాలి అంటే తట్టుకోవటం కష్టం డోలరీస్ అంటే విషయం అంతటిని ఒకేసారి చూసి వెనుక జన్మలలో చేసిన ఫలానా కర్మలు సరి చేసుకోవడానికి ఇప్పుడు ఈ పని చేయాలి అని చెప్పే వీలు లేదు కదా రెగ్రసి అవి మరీ అంత వెనక జన్మలలోవి అయితే ఆ సమస్యలు సాధారణంగా పరిష్కరించబడే ఉంటాయి డోలోరిస్ మీ మొదటి జన్మ ఏదో మీకు గుర్తుందా రెగ్రసి పాఠం నేర్చుకున్న తర్వాత ఆ జన్మ గురించి మర్చిపోవటం నా స్వభావం డోలోరిస్ కానీ మనం మొట్టమొదటగా చేసిన పనిని మిగిలిన వాటికంటే బాగా గుర్తుంచుకుంటామని నేను ఎప్పుడూ అనుకుంటా ఉంటాను రెగ్రసి అన్నిసార్లు తప్పనిసరిగా అదే నిజం అవ్వాలని లేదు డోలోరిస్ మొత్తం మీద ఎన్ని జన్మలు జీవించాలో తెలియజేసే నియమ నిబంధనలు ఏవైనా ఉన్నాయా రిగ్రెసి కొంతమంది చాలా ఉత్తమమైన మార్గదర్శకమైన జీవితం గడిపితే తమ కర్మను ఒక్క జన్మలోనే పూర్తి చేసుకోగలరు అది అక్కడితో సరి మిగిలిన వాళ్ళు తమ ప్రణాళిక పూర్తి చేసుకోవడానికి తాము నేర్చుకోవాల్సిన దారిని నేర్చుకోవడానికి చాలా చాలా జన్మలు తీసుకుంటారు కొంతమంది భూమిపైకి రావాలని అప్పుడప్పుడే నిర్ణయించుకోవడం వలన అనుభవాలు చాలా క్రొత్తగా ఉంటాయి మిగిలిన వాళ్ళు దానిని ప్రారంభం నుంచి మొదలుపెట్టి తాము చేయవలసింది చేస్తూ దాన్ని చేస్తూ ఉంటారు ఇంకా కొద్దిమంది వాళ్ళతోనే మొదట్లోనే మొదలుపెట్టిన ఇతర మార్గాలలో నేర్చుకుంటూ ఎక్కువ కాలం విశ్రాంతిలో ఉంటూ తక్కువ జన్మలే తీసుకుని ఉంటారు భూమి మీద డోలోరిస్ మీరు జన్మ తీసుకోవటం మొదటి నుండే ప్రారంభించారా డ్రిగ్రెసి చాలా కొద్ది కాలంలోనే అప్పటి నుంచి చూస్తే ఇప్పటికీ చాలా కాలం అనిపిస్తుంది తెలుసుకోవాల్సింది పోగు చేసుకోవాల్సింది చాలా సమాచారం ఉందని నేను విని ఉన్నాను నేను చెప్పేదంతా ఎవరికైనా ఉపయోగపడితే అది ఇతరుల పట్ల నేను వ్యవహరించి పోగు చేసుకున్న కర్మ ప్రక్షాళనలో నాకు సహాయపడుతుంది ఈ స్త్రీతో దాదాపు సంవత్సరం నుంచి పనిచేస్తూ ముప్పై జన్మలలోకి వెళ్ళాం అయినప్పటికీ నేను ఉపరితలాన్ని మాత్రమే దర్శించగలిగానని ఆమె ఆత్మ లోతులకు ప్రవేశించలేకపోయారని అనుకుంటున్నాను రెగ్రెస్సి నా జన్మలన్నింటినీ గురించి ఇప్పుడు వివరించవలసిన ఆవశ్యకత లేదు ఎందుకంటే వాటిలో కొన్నింటిని కేవలం విశ్రాంతిగా గడపటం కోసం తీసుకున్నాను వాటి వల్ల నాకు తప్ప ఇంకెవరికి ఉపయోగం లేదు ఏది ఏమైనా ఎక్కువ పాఠాలు నేర్చుకోవడానికి చాలా జన్మలు తీసుకున్నాను డోలోరస్ నేను వివిధ రకాలుగా పనిచేస్తున్న కర్మకు ప్రతి ఒక్కళ్ళలో ఒక విధానాన్ని కారణాన్ని వెతుకుతున్నాను రెగ్రెసి సరే కానీ మీరు పొందుతున్న దాని నుంచి ప్రతిసారి సమాధానాలు వస్తాయని ఎదురు చూడరాదు ఇప్పుడు మన స్థాయిలో కూడా దాన్ని మనం ఒక కోణం నుంచే చూస్తున్నాం మొత్తంతో పోలిస్తే మనం చూసే దృక్కోణం చాలా చిన్నది డోలోరస్ వాటిలో కొన్ని సామాన్య జీవితాలు లేదా విశ్రాంతి జన్మలని గుర్తించాను నేను రిగ్రెసి అవును అక్కడ మంచిది కానీ చెడ్డది కానీ ఏ కర్మ అంటదు కేవలం జన్మ తీసుకుంటారంతే డోలోరిస్ వాటిలో చాలా జన్మలు తెలివికి మేధస్సుకి చెందినవి కావు కాస్త అటు ఇటుగా శరీరానికి మాత్రమే చెందుతాయి కదా రిగ్రెసి కానీ సమగ్ర చక్ర పరిభ్రమణాన్ని పూర్తి చేయడానికి అవి ఒక అవి ఆ జీవికి అవసరమైనవే కదా ఏ జన్మ అప్రధానమైనది అని నేను అనుకోకపోయినప్పటికీ విశ్రాంతి జన్మ మాత్రం ఏ ప్రాధాన్యత లేనిదే ప్రతి జన్మ ఒక్కో వ్యక్తి యొక్క ప్రత్యేక జీవితమే ఆ విధంగా అన్నీ ఉత్పన్నమైనవే విశ్రాంతి జన్మ పెద్దదైనా చిన్నదైనా అయి ఉండవచ్చు అది ఒక చైతన్యం నిజంగా అది ఏ అసాధారణ స్థితికి గురి కాకుండా ఏమాత్రం అర్థవంతం కానీ ఎటువంటి సంఘటన లేని జీవితాన్ని గడపటం దేనిని పట్టించుకోకుండా ఖాళీగా నిస్తేజంగా జీవితాన్ని గడిపేవారు మనందరికీ తెలుసు వాళ్ళు ఏ అలను సృష్టించరు క్రొత్త కర్మ సృష్టించబడకుండా పాత కర్మ తీరిపోవటం లేదా పనిచేయబడటం ఆ సందర్భాలలో జరుగుతుంది ప్రతిసారి హడావిడి పడుతూ కష్టాలను ఎదలేం మధ్యలో విశ్రాంతి నిధానం అవసరమే ఒక వ్యక్తి నిదానంగా ఈస్రో అనుకుంటూ ప్రాముఖ్యత లేనట్లుగా ఉన్నప్పటికీ ఆ విశ్రాంతి జీవితం కూడా పరిపూర్ణత చెందినదే ఉన్నతమైనదే ఈ విషయం ఇప్పుడు మనకు ఎదురయ్యే వాళ్ళలో ఈ విధమైన జీవితం గడిపే వాళ్ళను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది ఎవరిని దేనిని మనం నిర్ణయించలేం ఎంచలేం నిర్ధారించలేము అని మనకు తెలుస్తుంది ఒక మనిషి ఏ రకమైన జీవితం నుంచి విశ్రాంతి పొందుతున్నాడో ఏ రకమైన జన్మకు సిద్ధపడుతున్నాడో మనం తెలుసుకోలేం కదా అంతకుముందు వాళ్ళు ఏం సాధించారో ఏం నేర్చుకున్నారో తర్వాత సాధించబోతున్నారో ఏం సాధించబోతున్నారో మనకేం తెలుసు డోలోరిస్ మనం నేర్చుకోగలిగినది ఈ పాఠశాల ఒకదాన్ ఒక దానిలోనే రెగ్రెసి కానే కాదు ఉనికి యొక్క భిన్న తలాలలో వేరు వేరు పాఠశాలలు ఉన్నాయి ప్రతి విషయం కనీసం కొంతవరకైనా ఒక్కసారైనా అనుభవించవలసినదే డోల్యూరిస్ జన్మ ముగిసిన ప్రతిసారి పాఠశాలకు వెళ్ళవలసిందన రెగ్రసీ ప్రతిసారి కాదు ఒక్కోసారి విశ్రాంతి కోరుకుంటారు